సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీ సూర్యనారాయణ సుబ్బయ్యమ్మ గారి దివ్య ఆశీస్సులతో, మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు జ్యోతి. ముందుగా ప్రార్థన. ప్రణమ్యం శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే ఆయుష్కామార్థ సిద్ధయే మహాగణపతే నమోస్తుతే మహాగణపతే నమోస్తుతే మాతంగవదనా నమోస్తుతే మహాగణపతే నమోస్తుతే మాతంగవదనా నమోస్తుతే మహాగణపతే నమోస్తుతే ఆదిపూజిత గణనాథా ఆదిపూజిత గణనాథా ఆనందదాయక గణనాథా ఆనందదాయక గణనాథా ప్రథమ ప్రణవాకారా ప్రథమ వందనా ప్రణవాకారా విఘ్నేశ్వర వినాయక విఘ్నేశ్వర వినాయక మహాగణపతే నమోస్తుతే మాతంగవదనా నమోస్తుతే మహాగణపతే నమోస్తుతే మహాగణపతే నమోస్తుతే మహాగణపతే నమోస్తుతే. 68 రోజుల మహాయజ్ఞానికి నేడు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు నాంది పలకనున్నారు. భాగవత ప్రవచనాలకు కూడా వీరే ప్రారంభించారు. భాగవత ప్రవచనాలు 64 రోజులు నిరాటంకంగా జరిగాయి. వీరి అమృత హస్తాలతో ప్రారంభించిన ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరుగుతుందని మా ఆశ. ఈ వేదికను కూడా సుందరకాండ ప్రవచనముతో వీరే ప్రారంభించారు. మాకు అంత మేలు చేసిన అభినవ సుఖ, ఆంధ్ర మురారి, ఆంధ్ర భాషాభూషణ, సరస్వతీపుత్ర, కవిరాజశేఖర, అవధాన కోకిల అయిన బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ పద్మాకర్ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ వారణాసి శ్రీరామచంద్రమూర్తి గారిని వేడుకుంటున్నాం. అలాగే మెజిస్ట్రేట్ సిహెచ్ శ్రీనివాసరావు గారిని వచ్చి గురువు గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా వేడుకుంటున్నాం. అంతా ధర్మం యొక్క ఔన్నత్యం గురించి మనకు తెలియచేస్తుంది. అటువంటి మహాభారతం ప్రారంభం నాడు నేటి కాలంలో ధర్మాన్ని కాపాడేటి ఇంతమంది న్యాయమూర్తులు రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. వారిని ప్రతిరోజు కూడా వచ్చి విని ఆనందించవలసిందిగా వేడుకుంటున్నాం.
వారి రాక భావితరాల వారికి మార్గదర్శకముగా ఉంటుంది. ఇంతటి బృహత్ కార్యాన్ని చేపట్టడానికి మాకు చేదోడుగా ఉన్న పెద్దలకు మా కోరిక మన్నించి ఈ చిన్ని వేదిక మీద ప్రసంగించడానికి అంగీకరించిన గురువులకు, టీసీఎన్ భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న ప్రేక్షకులకు, ప్రవచనం.com ద్వారా వింటున్న సహృదయులకు మా ధన్యవాదాలు. టీసీఎన్ ఛానల్ యజమాని అయిన కన్నబాబు గారికి ఈ ప్రత్యక్ష కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి కారణమైన ఇడ్పుగంటి నారాయణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. వీరే కాక తెర వెనుక ఎందరో సాయం చేశారు, వారందరికీ మా వందనాలు. మహాభారతం నుండి మా పరిచయ వాక్యాలు క్లుప్తంగా ఉంటాయి, అప్పుడు గురువుగారు మాటలు మనం ఎక్కువగా వినవచ్చు. ఈ కార్యక్రమ నిర్వహణలో చిన్న చిన్న తప్పిదాలు దొర్లినా పెద్ద మనసు ఉన్న మీరు మన్నిస్తారని మాకు తెలుసు. ఇప్పుడు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటుంది. విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః సమస్త సన్మంగళాని సంతు. ఈ ఉరగరాజపురం అసలు పేరు ఉండ్రాజవరం అయిపోయింది చివరికి. పూర్వం సర్పరాజుగా కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు అనే పేరుతో వెలసి వల్లి అనే ఒక సుందరీమణిని, ఆటవిక స్త్రీని, ఆ రోజుల్లో అసలు కులాంతర మతాంతర వివాహానికి నాంది పలికిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే మన సుబ్రహ్మణ్యం అన్నమాట. అలా వివాహం చేసుకున్నాడు. ఆదిశేషుడికి కుముదుడు అని ఒక కొడుకున్నాడు. ఈ కుముదుడి కూతురు వల్లి. ఈమె చిన్నప్పుడే శ్రీశైలారణ్యాలలో గిరిజనుల దగ్గర పెరిగింది. ఆమె పాము కూతురు కాబట్టి పాము రూపంలో ఉండేది. పెంచిన తండ్రి దగ్గరేమో ఆటవిక స్త్రీలాగే నెత్తి మీద ఏకలు పెట్టుకుని పూసలు మెళ్ళలో వేసుకుని కుర్రోహ కుర్రు అంటూ తిరిగేది. కుమారస్వామి శ్రీశైలారణ్యానికి వచ్చి ఆమెను చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే, మా నాన్న గిరిజనుడు గనక నువ్వు ఆ రూపం ధరిస్తానంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇంకో నియమం అన్నది. ఏమిటా నియమం? అసలు తండ్రి కుముదుడు సర్పం కాబట్టి నువ్వు సర్పాకారం కూడా ధరిస్తే పెళ్లి చేసుకుంటాను అంటే, అప్పుడు మార్గశిర మాసంలో షష్ఠీ తిథి నాడు తన పుట్టినరోజునాడే పాము రూపం ధరించాడు. అప్పటి నుంచి ఆయన్ని సుబ్రహ్మణ్యస్వామి అని కీర్తించారు. ఈమె కోసం నెత్తి మీద ఏకలువ పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు.
ఆ పెళ్లి చేసుకుని ఆయన కొన్ని ఊళ్ళు తిరిగాడు, అందులో ఈ ఊరు కూడా వచ్చాడు. ఉరగరాజు అంటే సర్పరాజు అని అర్థం అనమాట. ఉరగరాజపురం కాస్త ఉండ్రాజవరం అయిపోయింది. మన నోట్లో పెడితే ఉండ్రాళ్లే మనకు ముఖ్యం. అటువంటి పవిత్రమైన ఊరిది. దైవానుగ్రహం వల్ల మొట్టమొదటిసారిగా ఈ ఉపన్యాసాలకి ఈ వేదిక నాతో ప్రారంభమవడం, సుందరకాండ చెప్పడం, దాంతోపాటుగా మహాభాగవతం కూడా నాచే ప్రారంభించారు అప్పట్లో. మళ్ళీ ఇప్పుడు మహాభారతం కూడా ఈ అమ్మాయి నాంది అంది. నాంది ప్రస్తావన కూడా నాదే. ఆఖరికి అశ్వమేధ యాగం చేసేది, ఆశ్రమ వాసన చేయించేది, మౌసలం, ముసలం అంటే రోకలి, రోకలతో యాదవులు కొట్టుకు చచ్చిపోయే ఘట్టం మౌసలపురం, అది కూడా చివరికి నాకే ఇచ్చారు. ఒక్క స్వర్గారోహణ మాత్రం నాకు ఇవ్వాలి, ఎందుకంటే నేను చిన్న చిన్న స్వర్గాలకి తీసుకెళ్ళను, తీసుకెళ్తే డైరెక్ట్ కైవల్యానికి, అందుకని స్వర్గారోహం వేరే వారికి ఇచ్చారు. కానీ మొత్తం మీద డాక్టర్ గారు ఒక మహాయజ్ఞం మొదలుపెట్టారు. భారత ప్రవచనం 100 అశ్వమేధ యాగముల కంటే గొప్ప ఫలితం అని చెప్పారు మహాభారతంలో. 100 అశ్వమేధ యాగాలు ఏకధాటిగా చేస్తే వాడికి ఇంద్ర పదవి వస్తుంది. ఇంద్రుడు అంటే వాడు అసలు పేరేంటంటే శతాశ్వమేధ అని. 100 అశ్వమేధ యాగములు ఎవరు చేసినా వాడికి ఇంద్ర పదవి వస్తుంది. అందుకే ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఎవడైనా 100 యజ్ఞాలు చేయాలని సంకల్పించి 99 చేసే వరకు ఊరుకుంటాడు, 100వది చేస్తే మాత్రం అడ్డం కొట్టేస్తాడు, వాడికి పోటీ అవుతారు కనుక. మాట్లా అసెంబ్లీలో ఉన్న గవర్నమెంటు కంటే ఒక్క సీట్ అవతల వాడికి ఎక్కువ వస్తుందంటే వీడు ఊరుకుంటాడా మరి? వీడికి ప్రమాదం గనక. అందువల్ల లోక సహజం అది. ఆ శతాశ్వమేధ ఫలితం మాత్రం వస్తుంది. యజ్ఞం చేసినా చేయకపోయినా మహాభారతాన్ని భక్తితో శ్రద్ధతో వింటే, కాకపోతే ఫలితం సంపూర్ణంగా రావాలంటే గురువుగారికి ఎదురుగుండా కూర్చుని ఆయన ముఖం చూసి వింటే సంపూర్ణ ఫలితం వస్తుంది. లైవ్లో చూస్తే కొంచెం తక్కువ ఫలితం వస్తుంది. కనుక వచ్చే రోజుకల్లా ఈ కుర్చీలన్నీ నిండిపోవాలి సంపూర్ణ ఫలితం కావాలంటే. ఈ మహాభారతం అనే ఒక అత్యద్భుతమైన యజ్ఞం మరి భగవంతుడు ఆయన బుర్రలో దూరాడు. ఆయనేమో చర్మానికి చికిత్స చేయడమే కాకుండా ఇప్పుడు మానసిక చికిత్స కూడా మొదలుపెట్టారన్నమాట. ఈ దంపతులు చాలా అదృష్టవంతులు. భార్య సొంతంగా ఆయనకి మేనకోడలే. ఆయన కృష్ణుడు, ఆవిడ కృష్ణురాలు. ఈ ఇద్దరు కృష్ణులు కలిసి నారీ నారీ నడుమ మురారి అని మధ్యలో కాకుండా ఇద్దరు మాత్రమే ఈ మొత్తం ప్రాంగణాన్నంతా పవిత్ర ఆధ్యాత్మిక భావనలతో నృత్యం చేసి ఏలుతున్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ఇవాళ మన అదృష్టవశాత్తు ఇద్దరు జడ్జీలు కూడా వచ్చారు. భక్తియోగ పదన్యాసి వారణాసి, ఆ పద్యం బలిజేపల్లి లక్ష్మీకాంత గారు ఎంతో భక్తితో రాశాడు. ఆయన చిన్ని పద్యంలో వారణాసి మహిమ రాశాడు. ఆయన భక్తియోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవఖరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పవన క్షేత్రముల వాసి వారణాసి. భక్తి తన పాదం పెట్టిన చోటు వారణాసి. అందుకే ఎప్పటికి కూడా కాశీ వెడితే భక్తితో ఊగిపోతారు. పుట్టాక ఒకటో రెండో రకరకాల పాపాలు చేస్తాం, ఈ పాపములన్నిటినీ నరికి అవతల పారేసే ఖర అసి పదునైన కత్తి వారణాసి. కత్తితో తీగలు తెగొట్టినట్టుగా మన పాపములనే తీగలన్నీ పట్ట 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 తెంచి అవతల పారేసి దివ్యక్షేత్రం వారణాసి. స్వర్ణది తట సంభాసి, స్వర్ణది అంటే గంగానది, ఆకాశ గంగ. ఆ గంగానదీ తీరంలో తళతళతళ మెరిసిపోతూ లోకంలో ఉన్న పాపాత్ములు ఒక్కసారి స్నానం చేసినంత మాత్రం చేతనే వారి పాపాలన్నీ ప్రక్షాళన చేసి అవతల పారేసి దివ్యక్షేత్రం వారణాసి. అసలు ఇంతెందుకు పవిత్ర క్షేత్రాలలో అంత సాటి వచ్చే క్షేత్రం లేదని హరిశ్చంద్ర నాటకంలో రాశాడు ఆయన. పురాణాలు తెగవర్ణించాయి. రేపు 1వ తారీఖున బయలుదేరి మా సుశర్మ గారితో పాటుగా అక్కడికి వెళుతున్నాం. 400 మంది మా శిష్యులతో వెళ్ళి అక్కడ కాశీఖండ ప్రవచనం చేసి అంబాయాగం చేస్తున్నాం. తొందరలో కాశీలో కూడా మా ప్రణవపీఠం ఏలూరుని అక్కడ బ్రాంచి స్థాపన చేయబోతున్నాం. అటువంటి సందర్భంలో వారణాసి వారు వేయించేశారు ముఖ్య అతిథిగా. మరొక ఆయన శ్రీనివాస మహాత్మ్యం, కలవు వెంకటనాయక. ఇంకా ఎందరో మహానుభావులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వేయించేశారు. వారందరికీ అనేక మంగళాశాసనాలు అందజేస్తూ దివ్య యజ్ఞ ఫలితం అని ఎందుకన్నారు అంటే భారతంలో లేనిదంటూ లేదు గనక. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న తత్ క్వచిత్.
మానవుడై పుట్టాక నాలుగు సాధించాలి. ఈ నాలుగు సాధించడం కోసమే పుట్టాడు. ఒకటి ధర్మం, రెండవది అర్థం, మూడవది కామం, నాలుగవది మోక్షం. శాస్త్రములలో ఇలా నడుచుకోండి అని మనకి కొన్ని నియమాలు పెట్టారు, వీటిని ధర్మములు అన్నారు. భార్యాభర్తలన్నాక సాధ్యమైనంత వరకు ఐకమత్యంతో ఉండండి, కొట్టుకోవద్దు అన్నారు, అది మంచిదే కదా. పిల్లలు తల్లిదండ్రుల్ని పూజించాలి, శిష్యులు గురువుల్ని పూజించాలి. ఇలా మనువు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు మొదలైన వాళ్ళు స్మృతులు అనే పేరుతో మనం ఎలా నడుచుకోవాలో చెప్పారు. వేదములు కొన్ని చెప్పాయి, ఇతిహాసాలు కొన్ని చెప్పాయి, పురాణాలు కొన్ని చెప్పాయి, ఇవి కాకుండా సంహితల్లో కొన్ని చెప్పారు. వీటన్నిటినీ ఆచరించటమే ధర్మము. అంటే ధర్మం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, చెప్పింది చెప్పినట్టు చేస్తే సుఖం ఎప్పుడైనా సరే. అడ్డదారిలో వెడితే సాధ్యమైనంత వరకు ఎప్పుడూ సుఖం ఉండదు. తాత్కాలికంగా అడ్డదారిలో వెళ్ళేవాడికి ధనం వచ్చినట్టు, ఆనందం కలిగినట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పుడు దానివల్ల సుఖంలో మన కళ్ళ ముందు చూసాం. అక్రమ మార్గంలో కోటాను కోట్ల రూపాయలు సంపాదించి చివరికి చచ్చాక వాళ్ళ ఎముకలు ఎక్కడున్నాయో ఎవడికి తెలియటంలా. ఎందుకు ఈ బతుకు దిక్కుమాలది? అంతకంటే హాయిగా పవిత్ర మార్గంలో ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకడం వల్ల వచ్చే ఆనందం మరి దేనివల్ల రాదు? ఆలోచించండి, మానవుడు ఎంత గింజుకున్నా ఒక రోజుకి ఎంత తింటాడు? పోని ఎంత ధనం ఉంటే వీడికి సంతృప్తి? అందువల్ల పవిత్ర కార్యములతో సంపాదించు, పవిత్ర కార్యాలకి వెచ్చించు, దానివల్ల వచ్చే లాభం ఏనాడు అక్రమత్వం వల్ల రాదు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ శాస్త్రములను ప్రామాణికంగా స్వీకరించి నడుచుకోవడానికి ధర్మము అని పేరు. ఇది ఇలా తప్ప మరొక రకంగా నడుచుకోకుండా ఉండడమే ధర్మం. అంటే ఇంకా దానికి తిరుగులేదు ఆ శాసనానికి. ధర్మం యొక్క లక్షణం ఏంటంటే ప్రశ్నించే అధికారం లేదండి. నువ్వు నీళ్ళల్లో దూకితే చస్తావంటే ఎందుకు చస్తాను అంటే దానికి అర్థమేముంది? చస్తావు అందులో దూకితే, దానికి కారణాలు నువ్వు ఎన్ని చెప్పినా చివరికి మిగిలేదు చావే. మా పాపని తీసుకుని సింగపూర్ ఎడుతూ ఉంటే చిన్నప్పుడు అనమాట, ఇప్పుడంటే కాస్త మారింది కానీ అప్పుడు మూడేళ్లప్పుడు నాలుగేళ్లప్పుడు సింగపూర్ సభలకు తీసుకెళ్ళా. ఆ కిటికీ దగ్గర కూర్చుని, నాన్నగారు ఈ కిటికీ తలుపు పగలగొట్టి కిందకు దూకితే ఏమవుతామంది, ఇంకా దానికి ఏం చెబుతావు అంచేత పిల్లలకు కొంచెం నచ్చ చెప్పాలి. మనందరం కూడా పిల్లల్లాంటి వాళ్ళం కనుక తాత్కాలికంగా ఉద్రేకంతో విమానంలో పిల్లలు దూకుతామన్నట్టుగా పనికి మారిన పనులకేసి ఆకర్షింపబడుతూ ఉంటాడు మానవుడు. అలా వెళ్లకుండా ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటే దానికి ధర్మము అని పేరు. ఇది భారతంలో చెప్పారు. అసలు భారతం అంటేనే ధర్మ సంహిత అనమాట. ఎప్పుడైనా వేదాలకి, ఇతిహాసాలకి, ఉపనిషత్తులకి వీటికి మధ్యలో వాదోపవాదాలు వచ్చి ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నప్పుడు చెయ్యొచ్చు అని ప్రామాణికంగా చెప్పేది ఏదన్నా ఉందంటే అదొక్క భారతమే అంటాడు. తిక్కనగారు విరాట పర్వ ప్రారంభంలోనే సుస్పష్టంగా చెప్పాడు దానిని. ఏమని అంటే, వేదములకు అఖిల స్మృతివాదములకు బహు పురాణ వర్గంబులకున్ వాదైన చోటులను తా మూదల ధర్మార్థకామ మోక్ష స్థితికిన్ అంటాడు. వేదాలకి, ఈ స్మృతులకి, ఈ పురాణాలకి మధ్యలో వాదోపవాదాలు వచ్చినప్పుడు ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అంటే దానికి ప్రామాణికం భారతమే. మూదల అంటే ప్రామాణికం, ఇంతే అని చెప్పింది భారతం. అలా చెయ్యటమే లాభము అని చెప్పారు. కాబట్టి ధర్మశాస్త్రం అది. రెండవది అర్థం, ధనం ఎలా సంపాదించాలి, పన్నులు మహారాజు ఎంత వసూలు చేయాలి, ఈ పన్నుతో ధనాగారాన్ని ఎంత నింపాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ నియమాలు. అసలు ఆశ్చర్యం చెప్పంటారా, ముక్కు మూసుకుని కూర్చోవడానికి వీలుగా ఉండేవాళ్ళు కాదు ఋషులంటే. అర్థం గురించి నారదుడికి తెలిసినంత బాగా ఎవడికి తెలియదు. ధర్మరాజు రాజసూయాగం చేయగానే నారదుడు వచ్చి, ఏమయ్యా సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నావు, ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేస్తున్నావు, కోశాగారం డబ్బుతో ఉందా లేదా, ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా ఉంటున్నావు కదా, ఇలాంటి మాటలన్నీ చెబుతాడు. మీరు చూడండి సభాపర్వంలో సరిగ్గా చెప్పేవాడు ఉంటే సభాపర్వం అంత గొప్ప పర్వం మరొకలేదు. అందులో అసలు మన దేశాన్ని ఎలా నడపాలి ఆర్థిక శాస్త్రం అంతా పూర్తిగా నింపాడు. మళ్ళీ అక్కడ కూడా ప్రజల మీద విపరీతమైన భారాలు వేయకూడదు, ధర్మంగా కట్టేవాడి నెత్తి మీద మొట్టి అధర్మంగా దాచేవాడిని మాత్రం సపోర్ట్ చేయకూడదు ప్రభుత్వం అని చెప్పాడు ఆయన. ఇవాళ కొన్ని చోట్ల అలాగే జరుగుతోంది కాబట్టి దేశం ఇలా తగులబడింది. నాబోటివాడేమో చచ్చినట్టు కడతాడు, కట్టనివాడు ఎప్పుడూ పక్కన దాచుకున్నవాడు కట్టలు దాచుకుంటాడు, దాంతో వీళ్ళకి మండిపోయి వీడు అధర్మ మార్గంలోకి వెళ్ళాడంటే ప్రమాదం గనక. సక్రమంగా ప్రభుత్వాన్ని ఎలా నడపాలో, అసలు ప్రణాళిక ఆర్థిక విధానం ఎలా ఉండాలో అందులో నారదుడు చెప్పాడు ఏకంగా. ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి అందులో, మీరు అవి పాటిస్తే దేశానికి దారిద్ర్యం ఉండదు. కాబట్టి ధర్మముతో పాటు అర్థాన్ని చెప్పింది. డబ్బు సంపాదించడం తప్పని అసలు ఏ దేశము ఏ వేదము చెప్పలా.
భగవద్గీత దేన్ని హింసని ప్రోత్సహించలా, అహింసని ప్రోత్సహించలా, డబ్బు వద్దని మూలము ముక్కు మూసు కూర్చోమని చెప్పలా. డాక్టర్ గారిలాగేలాగా శుభ్రంగా కంపెనీలు స్థాపించు, 10 మందిని పోషింప చెయ్యంది, ఇదిగో మధ్య మధ్యలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నడిపించండి. చెయ్యవలసిన పని సక్రమంగా చెయ్యి, పవిత్రంగా చెయ్యి, మొండిగా చెయ్యి, ఎక్కడ అధైర్యం లేకుండా వెళ్ళు అని చెప్పింది మనకి ధర్మం, మనకి భారతం. అంచేత ధర్మము అర్థము, దీంతోపాటు కోరికలు కూడా. నీ శరీరము మనస్సు సమ్మతించిన పవిత్రమైన కోరికలు, శాస్త్రసమ్మతమైన కోరికలు ఏవైనా తీర్చుకో. కోరిక కామము అంటే కేవలం మనం స్త్రీ పురుష సాంగత్యానికి వాడతాం, కానీ కామము అంటే అంతరార్థం కోరిక. అవి ఏ కోరికైనా అవ్వచ్చు, ఇతరుల తలకాయ పగలగొట్టాలనడం కూడా కామమే. అలాంటి కోరికలు కాకుండా కామము ఎలా ఉండాలో ధర్మరాజును చూసి నేర్చుకో, కామం ఎలా ఉండకూడదో దుర్యోధనుడిని చూసి నేర్చుకో అని చెప్పింది భారతం. అందువల్ల ఇందులో కామమున్నది. ఈ మూడు ఒకెత్తు సంసారంలో ఉంటూ ఈ బంధాలను అంటుకోకుండా ఉండడాన్ని మోక్షం అంటారు. మోక్షం అంటే ఎక్కడో చచ్చాక వెళ్ళక్కర్లా. ముసలివాడు అయ్యాడు, ఇంట్లో కూర్చున్నాడు, అయినా పిల్లలకి పెత్తనం ఇవ్వకుండా డబ్బంతా బీరువాలో పెట్టి తాళం వేసి ఆ తాళం బొట్టులో పెట్టుకుని వాళ్ళు ఎంత గింజుకున్నా రూపాయి ఇవ్వక ఊ వెంటపడ్డ ముందే, ఇది అజ్ఞానం. అంటే సంసారంలో ఉండు, పట్టించుకోకు, నిర్వికారంగా ఉండు. తినడం కోసం బ్రతకడం కాదు, బ్రతకడం కోసం తిను. అంటే అరణ్యంలో ఉండక్కర్లేకుండా ఇంట్లో ఉంటూ కూడా అరణ్యవాసంలో ఉన్నట్టుగా ఉండాలి ఒక వయస్సు దాటాక. కష్టం వస్తే జ్ఞానులు అసలు పట్టించుకోవచ్చు అండి, అప్పటిదాకా పట్టించుకున్నట్టుంటారు. జయేంద్ర సరస్వతుల వారిని జైల్లో పెట్టారు, ఆయన జైల్లో ఎంత నిర్వికారంగా ఉన్నారో నేను చూశాను ఆయన్ని, ఆశ్చర్యం. మహానుభావులకి చెరసాలైన ఒకటే, ఈ సంసారమే పెద్ద చెరసాల. చిలకవర్తి లక్ష్మీ నరసింహ అంటాడు, అసలు వేరే జైలు ఎక్కడుంది బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో, ఇక్కడ నుంచి ఇంకో చిన్న చెరసాలలో పెడుతున్నారు తప్ప ఈ భారతదేశం చక్కని బందీఖానా అన్నాడు ఆయన. భారతదేశమే పెద్ద బందీఖానా, పరాయి వాళ్ళ పరిపాలనలో ఉండమన్నాడు ఆయన. కాబట్టి జ్ఞానులకి శరీరంలో ఉండడమే చెరసాల, ఉన్నట్టుగా భావించకుండా పవిత్రంగా ఉండడమే విముక్తి అంటే. కాబట్టి సంసార బంధాలని విపరీతంగా పులుముకోకుండా ఉండడమే మోక్షమనగా, అంటే దుఃఖం మనస్సుకి రానివ్వకూడదు. ఎంత కష్టం వచ్చినా కష్టం కష్టం అనిపించకుండా ఉంది అంటే వాడు మోక్షం పొందినట్టే. అప్పుడు చిట్ట చివర శ్రీకైవల్యం పొందుతాడు. ఈ నాలుగింటిని మహాభారతం పూర్తిగా చెప్పింది. అందుకే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ మర భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న తత్క్వచిత్. ఇందులో ఏది ఉందో అది ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటుంది. ఎప్పటికి కూడా దుర్యోధనుడు ఉన్నాడు ఇక్కడ, ఎప్పటికి కూడా దుశ్శాసనాదులు ఉన్నారు, ఎప్పటికి కూడా ధర్మరాజాదులు ఉన్నారు. ఆ అందులో ఉన్న ప్రతి పాత్ర ఎక్కడో ఒక చోట మనకు కనబడుతూనే ఉంటుంది. అందులో లేనిది ఈ ప్రపంచంలో కొత్త పాత్ర ఉండదు. కాబట్టి మొత్తం ప్రపంచ చరిత్ర భారత ఎప్పటికీ సజీవం. ఇది శ్రద్ధగా వింటే ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళి ఏమీ మనం డబ్బులు పోసి ఖర్చు పెట్టి వాడికి వీడికి మెంటల్ ప్రిపరేషన్ చేయవలసిన అవసరం లేదన్నమాట. అంత అత్యద్భుత గ్రంథం ఇది. అటువంటి మహాభారతాన్ని వేదవ్యాసుల వారు 107,280 శ్లోకాలతో రాశాడు. టోటల్ మళ్ళీ 9 మహాభారతం అంతా కలిపితే 9 వస్తుంది. మహాభారతంలో 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొన్నది. ఆశ్చర్యం, ఈ 18 కలిపితే మళ్ళీ ఎంత అవుతుంది? టోటల్ 9 అవుతుంది. మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? 18 పర్వాలు, కలిపితే 9. భగవద్గీతలో 18 అధ్యాయాలు, కలిపితే మళ్ళీ 9. అసలు 9 అనేది అంత గొప్ప సజీవ సంఖ్య అన్నమాట, అదృష్ట సంఖ్యగా భావిస్తారు దానిని. ఇందులో 21,870 ఏనుగులు, 21,870 రథాలు ఉన్నాయి. ఇవి కలిపితే చూడండి 21,870, మళ్ళీ టోటల్ 9. సైన్యం పాల్గొవాలంటే సైన్యానికి అక్షౌహిణి అని పేరు ఆ రోజుల్లో. ఒక అక్షౌహిణి అంటే అందులో కొన్ని గుర్రాలు, కొన్ని ఏనుగులు, కొన్ని రథాలు, కొంతమంది కాలినడకన వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు. అందుకని రథాల మీద ఎక్కే వాళ్ళని రథబలమని, ఏనుగులు ఎక్కితే గజబలమని, గుర్రాల మీద ఎక్కి వెడితే అశ్వబలమని, ఆపై కాలినడకన పెడితే కాల్బలమని అంటారు. రథ గజ తురగ పదాతి దళములు ఇవే చతురంగ బలములు అని. చతుహు అంటే 4, అంగము అంటే భాగము. చతుహు అంగము చతురంగము అనగా 4 పార్ట్స్ ఒక సైన్యంలో ఈ 4 ఉండేవి ఆ రోజుల్లో. ఈ 4 సైన్యం కలిపితే మళ్ళీ ఇందులో ఎలా వచ్చిందో చెప్పాడు. 21,870 రథాలు, మళ్ళీ అన్నే ఏనుగులు,
65,610 ఏనుగులు 109,350 మంది కాలినడకన వెళ్ళేవాళ్ళు. ఇది ఒక అక్షౌహిణి. ఇటువంటివి 18 అక్షౌహిణీల సైన్యం మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం కూడా 18 రోజులు జరిగింది. ఏం యుద్ధం అండది, కన్నుల పండుగ అన్నమాట. అందులో ఒక్క ద్రోణపర్వం చెప్పడానికి 20 రోజులు పట్టింది నాకు. అంత అద్భుత ఘట్టాలు, శివుడి మహిమలన్నీ అందులో ఉంటాయి. ఏకంగా మహామహిమలతో కూడినవి. ఇంకంతా ఇంత అని చెప్పడానికి వీలు కాని విభూతులన్నీ భారతంలో ఉన్నాయి. ఇటువంటి కథంతా జనమేజయ మహారాజు గారు వైశంపాయనుడనే ఋషి ద్వారా విన్నట్ట. వైశంపాయనుడు అంటే వేదవ్యాసునికి ప్రియ శిష్యుడు. వేదవ్యాసుడు పూర్వం వేదాలని 4 విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 విభజించి పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అని 4 శిష్యులుంటే ఆ 4 ఇచ్చాడు. ఇవి కాకుండా పురాణాలు రాసి ఈ పురాణాలన్నీ సూత మహర్షికి ఇచ్చాడు. ఈ సూత మహర్షికి ఉగ్రశిరవుడు అని కూడా పేరు. మంచి తీక్షణమైన బుద్ధితో వినేవాట. వినడానికి కూడా కఠోరత్వం కావాలి. వినడం చాలా కష్టం. ఎక్కువసేపు గంట విన్నాక ఎప్పుడింటికి పోదాం రా బాబు, వీడు వదిలితే బాగుండు అనిపిస్తుంది కొందరికి. కానీ అలా కాకుండా ఆయన గురువుగారు చెబుతూ ఉంటే మఠం వేసుకుని కదలకుండా రోజుల తరబడి వినేవాట. అంత బాగా విన్నాడు కాబట్టి ఉగ్రశ్రవ అంటే కఠోర దీక్షతో విన్నవాడు. శ్రవము అంటే వినుట అని, అదే చెవి. చెవికి శృతి అని శ్రవము అని పేరు. ఆయన వినడంలో ఆరితేరినవాడు. వ్యాసుడు చెప్పడంలో ఆరితేరాడు. అస్తమాటు వ్యాసుడు వచ్చి పురాణం చెప్పడం కష్టం కదా. అందుకని వ్యాసుడు శిష్యుణ్ణి తయారు చేసి, నాయన సూత మహర్షి నేను నీకు చెప్పాను, ఇక మీదట నీవు వెళ్ళి ఎంతోమందికి చెప్పు, పో ఉండరాజవరం పో అన్నాడు ఆయన. ఆయన ఏం చేశాడు మళ్ళీ సూతుడు, మళ్ళీ ఉండరాజవరం వెళ్ళి ఇవన్నీ నేను తిరగలేనండి, నేను నైమిశారణ్యంలో ఉంటాను, పద్మాకర్ గారిని తోసేస్తున్నానని నన్ను తోశాడు ఇక్కడికి. ఈ విధంగా పురాణము ముందు వ్యాసుని ద్వారా ఉగ్రశిరవుడు, ఉగ్రశిరవుని ద్వారా సౌనకాది మహర్షులు, తద్వారా లోకవ్యాప్తి చెందింది. ఆ సమయంలోనే జనమేజయుడు కూడా విన్నాడు. ఆయన ఎందుకు విన్నాడు, అసలు కథ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. భారతం అంటే జనమేజయ మహారాజు గారు ఒకనొకప్పుడు పరీక్షిత్ కొడుకు, అభిమన్యునికి మనుమడు, అభిమన్యుడికి ఉత్తరకి పరీక్షిత్ అనే కొడుకు పుట్టాడు. ఆ పరీక్షిత్ కొడుకుల్లో 4, ఆ 4 జనమేజయుడు పెద్దవాడు, ఇంకా శృతశ్రోముడు, సోమశ్రవుడు, భీమసేనుడు, ఇద్దరు 3 తమ్ముళ్ళు ఉన్నారు జనమేజయునికి. ఈ 3 కలిసి చాలాకాలం గంగానదీ తీరంలో గొప్ప యజ్ఞం చేశాట. యజ్ఞం చేస్తూ ఉండగా సరమ అని పేరు కలిగిన ఒక కుక్క వచ్చింది. ఇది దేవసుని. దేవలోకంలో కూడా కొన్ని కుక్కలు ఉంటాయి. భూలోకంలో ఉన్న కుక్కలకి, దేవలోకంలో ఉండే కుక్కలకి తేడా ఉంది. భూలోకంలో ఉన్న కుక్కలు మొరుగుతాయి, అవి మాత్రం వేదాన్నే శృతినే పలుకుతాయి. ఆ కుక్కకు ఒక కొడుకు ఉన్నట్ట. వాడు చాలా బుద్ధిమంతుడు. యజ్ఞం జరుగుతుంటే యజ్ఞాన్ని రక్షించడానికి సరదాగా కుక్కపిల్ల తిరుగుతుందిట జనమేజయ మహారాజు గారి యాగంలో. జనమేజయుడి తమ్ముళ్ళకి యజ్ఞం జరిగే చోట దేవలోకం నుంచి సరమ అనే కుక్క వస్తుందని, దాంతోపాటు దాని పిల్లలు వస్తాయని ఊహలేదు కదా. ఏదో భూలోకంలో తిరుగుతున్న ఉండరాజవరం కుక్క అనుకుని టక్కన కొట్టాట. కొట్టగానే దాని మూతి పగిలింది. అది ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది. ఆ అమ్మ కొడుకు బాధ చూసి తట్టుకోలేక రాజుగారి దగ్గరకు వచ్చి, మహారాజా, యజ్ఞం జరుగుతున్నప్పుడు పశువుల్ని హింసించకూడదు, అది శాస్త్ర నియమం. అది మేం కుక్కలం, దేవలోకపు కుక్కనైనా భూలోకపు కుక్కనైనా కుక్కని కుక్కనే. ఒకవేళ మేము తెలియక అజ్ఞానంతో జంతువులు వచ్చామనుకో, మీ బొట్టి వాళ్ళు అలా తరవాలి. కానీ పవిత్రమైన యాగం జరుగుతున్న చోట హింస ఏమిటి? అహింస పరమో ధర్మ అని కదా వేదం చెబుతోంది. ఋగ్వేదంలో 10వ మండలంలో సూక్తిది అహింస పరమో ధర్మ. ఎప్పుడు ఎవరిని శారీరకంగా మానసికంగా హింసించరాదు. శరీరం హింస అయితే అదొక ప్రమాదం. కర్రతో కొట్టడం, కాలితో తనడం, ఇవన్నీ శారీరక హింసలు. మానసిక హింస ఇంకా ప్రమాదం. కొంతమంది అస్తమాటు దెప్పుతూ ఉంటారు, తెగ తిడతారు. దీనివల్ల హృదయం గాయపడుతుంది. ఈ రెండూ చేసిన వాడు నరకానికి పోతాడు. తగ్గు నిద్ది తగ్గదన్ని ఎదలో వగవక పేదలకు సాధులకు పేదవారలకెగ్గుల్ మొగిచేయు దుర్వినీతులకగు అనిమిత్తాగమంబులైన భయంబుల్. అత్యద్భుతమైన మహాభారత పద్యం. నన్నయ్య గారి అనువాదం అంత గొప్పది. ఒక వ్యక్తి ఒక పని చేసే ముందు బాగా ఆలోచించాలి. ఇది చెయ్యవచ్చా, చెయ్యకూడదా? తగునిది ఇది చెయ్యవచ్చు, తగదని ఇది చెయ్యరాదు అని మనస్సులో ఆలోచించుకున్నాక పని చెయ్యాలి. అలా ఆలోచించకుండా
పాపం పేదవాళ్ళకి, సామాన్యులకి, సాధువులకి బాధ కలిగిస్తే ఆ బాధ మనకి శాపం అయిపోతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరిని ఎక్కువ హింసించకూడదు. హింసిస్తే వాడు బాధపడతాడు, వాడి ఘోష నిన్ను ఎప్పుడైనా కట్టి కొడుపుతుంది. మనకు అనిపిస్తుంది ఒక్కోసారి వాడెవడో లోపల తిట్టుకుంటే మాకేమనిపిస్తుంది అని. మనం చూస్తున్నాం కదా, కొండల్ని పిండి చేసిన వాడు కూడా కొండల ఘోష వల్ల చివరికి జైల్లో కూర్చుని చెప్పకూడదు తినక తప్పదు. మనం కొండలకి రాళ్ళుకి ప్రాణం ఉంటుందో అనుకుంటాం, ఉండి తీరుతుంది. నేను ప్రాక్టికల్గా చెబుతున్నాను, చెట్టుని కొడితే ఆ చెట్టు ఘోష కూడా మానవుడిని హింసిస్తుంది తెలుసిన. ఒక చెట్టు పొరపాటున మా పీఠంలో కొట్టవలసి వస్తే 4 చెట్లు నాటేవాడిని. అమ్మవారి గుడి కట్టే ముందు మా పీఠంలో 3 కొబ్బరి చెట్లు అడ్డొచ్చాయి, తప్పదు కొట్టాలి, కొట్టకపోతే గుడి కట్టలేము. అందుకని శాస్త్ర ప్రకారం ఒక చెట్టు కొట్టినప్పుడు దానికి పూజించి తప్పనిసరి దానికి బదులు ఇంకో 3 ప్రాణుల్ని నిలబెట్టాలి అక్కడ, లేకపోతే వాడు పాపం అనుభవిస్తాడన్నారు ఎప్పుడైనా. చెట్ల నుంచి రసి కారుతుంది, అది రసి కాదు నెత్తురండి, చీము నెత్తురు దానికి కూడా ఉంటుంది. ఒక చెట్టు నరిగితే అది కారిపోతూ ఉంటే గిలగిలలాడిపోతుంది ప్రాణం. అరటి చెట్టుని పొరపాటును కొయ్యాలంటే ఆ పూటంతా భోజనం చేసేవాడిని కాదు నేను. వాటిల్లో ఉన్న ఆత్మఘోష ఎప్పుడో ఒకప్పుడు శాపం అవుతుంది. అందుకని జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా రేపొద్దున లవ్ బర్డ్స్ అని పిచ్చి పిచ్చి రాయకూడదు చెట్ల మీద కూడా. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి వస్తువులో ప్రాణం ఉంది. ఈ ప్రాణహింస మనకి ఎప్పుడో ఒకప్పుడు తెచ్చిపెడుతుంది హింస అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉండక శారీరక మానసిక హింస చేసేవాడికి అగుని అనిమిత్తాగమంబులైన భయంబుల్, హఠాత్తుగా అనుకోకుండా కష్టాలు వస్తాయి. నువ్వు ఇవాళ వాడికి ఎవడికి అపకారం చేసావు నువ్వు ఊహించకుండా నీకు ఎప్పుడో ఒకప్పుడు తగిన ప్రమాదం వస్తుంది. ఈ నీ ప్రమాదం నుంచి నువ్వు బయటపడలేవు. వాహనంలోంచి కింద పడి చావడమో, లేదా చెరసాల పైలయ్యి చావడమో, ఎవడి వల్ల దుర్మరణం పాలవడమో, ఏ గుండెపోటు వచ్చి చావడమో, ఇలాంటి వస్తాయి. ఇవాళ మా అబ్బాయిని మీరు కొట్టారు, దీనివల్ల మీకు ఏదో తెలియని కష్టం వస్తుంది, దానివల్ల నీకు చాలా నరకం అనుభవిస్తావని చెప్పించిపోయింది, మాయమైపోయింది. కుక్కగారు ఆగండి అంటున్నాడు, ఈయన మాయమైపోయింది. ఇక మళ్ళీ మాట్లాడలా, కొంచెం భయం కలిగింది. వెంటనే వ్యాసుడి పాదాలు పట్టుకున్నాడు. గురువుగారు ఇదేమిటండి, అన్యాయంగా యజ్ఞం చేస్తుంటే మా తమ్ముళ్ళు కొట్టడం ఏమిటి, నాకేదో ఆపద వస్తుందని ఈ కుక్క అనిపోయింది. ఆ అన్న కుక్క మామూలు కుక్క అయితే పర్వాలేదు, దేవసునకమది మాయమైపోయింది అనగానే, అయితే దీనికి ప్రాయశ్చిత్తం ఉందయ్యా, పొరపాటున మనకి తెలియక ఏదైనా అపచారం చేస్తే ఈ అపచారానికి మరొక ఉపచారం చెయ్యాలి. అద్భుతమైన శాంతి హోమమును ఒక యజ్ఞం ఉన్నది, దానికి అగ్నిష్టోమము అని కూడా పేరు. ఆ యజ్ఞం చెయ్యి అనగానే ఒక అద్భుతమైన పురోహితుణ్ణి ధౌమ్యుడి యొక్క వంశంలో వాడిని ఎన్నుకొని ఈయన యజ్ఞం మొదలుపెట్టాడు. ఇక్కడ చెప్పలేదు కానీ మనకి అసలు ఈ యజ్ఞం మొదలుపెట్టినప్పుడే ఆయనకి జైమిని భారతంలో చెప్పారు. ఈ సందర్భంలో అది కూడా మనం ముచ్చటించుకుందాం. ఏమనంటే, ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు దక్షిణ దిక్కుకి వెళ్ళొద్దన్నారట ఋత్విక్కులు. ఒకరోజు నేను దక్షిణ దిక్కుకి వెళ్ళాడు, అక్కడ ఒక పరమసుందరీమణి కనపడింది. ఆ సుందరి ఇతన్ని వరించింది. ఆ సుందరి మాయలో పడి నువ్వు ఏం చెబితే చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చాక ఓ రోజు ఆ సుందరి ఏం చేసిందట, ఈ కుక్క శాపం వల్ల ఈ ఋత్విక్కులు యజ్ఞంలో నిన్ను చంపడానికి మారణ ప్రయోగం చేస్తున్నారు. అంటే తప్పుడు మంత్రాలు కొన్ని ఉన్నాయి, వాటిని క్షుద్ర ప్రయోగం అంటారు, అల్ప ప్రయోగం అంటారు. ఇటువంటి వ్యభిచార అభిచార హోమములని 2 రకాల పేర్లతో ఉన్న హోమాలు ఉన్నాయి. అవి చేస్తే యజమానికి నష్టం అనగానే వెనక ముందు చూసుకోకుండా ఋత్విక్కులు చంపేశాడు జనమేజయుడు 4. వెంటనే ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చింది, పుళ్ళు వచ్చేసాయి. అప్పుడు ఆ కుష్ఠరోగం పోవడానికి ఏం చెయ్యాలి అని వ్యాసుడిని అడిగితే వ్యాసుడు భారతం వింటే ఈ రోగం పోతుంది అన్నట్ట. అదిగో అందుకని కుష్ఠరోగం వంటి భయంకర రోగం పోవడానికి జనమేజయుడు భక్తితో భారతం విన్నాడు అని మనకి జైమిని భారతం చెబుతున్నది. మామూలు భారతంలో ఉండదు, వ్యాస భారతంలో ఈ విషయం. ఈయన శాంతిష్టోమం అనే ఒక యజ్ఞం మాత్రం చేశాడని చెబుతోంది భారతం. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆయన దగ్గరికి ఒక రోజున ఒక మహానుభావుడు వచ్చాడు. ఇక్కడి నుంచి అనమాట అసలు భారత కథ అంటే. ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు, మంచి జటాజోటాలు ధరించాడు, యవ్వనంలో ఉన్నాడు, మెడనుండా రుద్రాక్షలు వేసుకున్నాడు, ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు, ఆయన ఎర్రగా ఉన్నాడు, ఆయన నెత్తి మీద జుట్టు మాత్రం రాగి రంగులో ఉంది, మంచి కాంతివంతమైన కళ్ళతో ఉన్నాడు. ఆయనకి ఉదంకుడు అని పేరు. గురుభక్తి కలిగిన శిష్యులు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో అంటే మొట్టమొదటి స్థానం ఉదంకుడిది. ఇంకా గురువుగారంటే ప్రాణం. గురువుగారు ఒరే నీ గుండెకాయ కోసి ఇచ్చేస్తావంటే గుండెకాయ ఇచ్చేస్తానంటట, శరీరం ఇమ్మంటే ఇచ్చేస్తాట, దూకంటే దూకుతాట. అందుకే ఉదంకుడి పేరు ఇప్పటికి కూడా మారుమోగిపోతున్నది. అతడు వచ్చాడు. వచ్చి జనమేజయ మహారాజా, నువ్వు ఎంత పొరపాటు చేస్తున్నావు,
హాయిగా సింహాసనాన్ని పరిపాలించి యజ్ఞాలు చేసుకుంటూ సుఖంగా ఉంటావా? నీకు రవ్వంత కూడా మీ నాన్నగారి మీద అభిమానం లేదా? పితృభక్తి లేనివాడు పుట్టినా పుట్టనట్టే అన్నాడు. పాపం జనమేజయుడు తెల్లబోయాడు. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు చివాట్లు చెప్పు దెబ్బలే తగులుతున్నాయి. మొన్నేమో కుక్క తిట్టింది, ఇప్పుడు వీడు వచ్చి తిడుతున్నాడు కుక్క తిప్పుకోకుండా. కుక్క వీడు కూడా కుక్క తిప్పుకోకుండా తిడుతున్నారంటే నేనేం చేశాను అనుకుని మహాత్మా ఎందుకయ్యా ఇలా తిడుతున్నావు అన్నాడు. ఏం చెప్పమంటావు? మీ నాన్నగారు ఎలా చచ్చిపోయారో నీకు తెలుసా? తెలుసునండి, పాము కాటేసి చచ్చిపోయాడు. పాము కాటు వేయిలా తక్షకుడనే దుర్మార్గుడు కావాలని మీ నాన్నగారిని చంపాడు. అదిగో ఆ భయంకర దోషం వల్ల నీ శరీరం ఇంకా అసహ్యకరంగా ఉన్నది. మీ నాన్న చచ్చిపోయినా మీ నాన్నకి తగిన ప్రాయశ్చిత్తం నువ్వు చేయలేదన్నట. ఇంతలో ఈ కథ వింటున్న సౌనకాది మహర్షులకు ఒక అనుమానం వచ్చింది. అసలు ఈ ఉదంకుడు ఎవరో చెప్పండి, తర్వాత సంగతి చూద్దామన్నారు. వాడు జనమేజయుడి దగ్గరికి వచ్చి తెప్పడం, ఈ కథ అంతా తర్వాత వింటాం, ఈ ఉదంకుడు ఎవరు అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, పూర్వం పైలుడు అని ఒక పేరు కలిగిన ఒక గురువుగారు ఉన్నాడు. 10,000 మంది విద్యార్థుల్ని అడవిలో ఒక ఆశ్రమ స్థాపన చేసి పాఠం చెప్పి అన్నం పెట్టేవాట. అన్నము పెట్టి మకామిచ్చి పాఠం చెప్పేటటువంటి గురువులకి మహాగురువులు, సద్గురువులు, సమర్థ గురువులు అని పేరు. 10,000 మందికి పాఠం చెప్పేవాడికి కులపతి అని పేరు. కులపతి అనే పేరు ఎవరికి సరిపోతుందంటే 10,000 మందికి ముందు ఆశ్రయం ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడా హాస్టల్ అన్నమాట. ఆ తర్వాత భోజనం పెట్టాలి, విద్య చెప్పాలి, ఇలా చెప్పేవాళ్ళని కులపతి అనేవారు. అటువంటి కులపతుల్లో మొట్టమొదటివాడు ఈ పైలుడు. ఆయన భార్య కూడా పరమధర్మాత్మురాలు, ఎప్పుడూ వ్రతాలు హోమాలు చేసేది, పిల్లలకి స్వయంగా వండి పెట్టేదిట. 10,000 మందికి అన్నం పెట్టడం అంటే మాట్లాడండి, ఆవిడ సొంతంగా వండి పెట్టి అలిసిపోయేది కాదన్నారు. గట్టిగా ఇద్దరికి టీ ఇస్తే మూడోసారి, అయ్యి బాబోయ్ ఈ పూట నడ్డి పీకుతోందండి, టీకి వంటామండి పెట్టండి అంటారు కలియుగంలో. మన ఆరోగ్యాలు ఇటువంటివి. ఆవిడ 10,000 మందికి వండి పెట్టినా మళ్ళీ హాయిగా ఆరోగ్యంగా తిరిగేదట. అటువంటి మహాత్మురాలికి బాగా దగ్గరగా ఉండి సేవ చేసే ఒక కుర్రాడు ఉండేవాడు, వాడే ఈ ఉదంకుడు. అమ్మా నువ్వేం చెబితే చేస్తానని వాడు, అయ్యగారు మీరేం చెబితే చేస్తానని వాడు. గురువుగారు కూడా వీడికి అన్ని విద్యలు నేర్పాడు. ఒకరోజున గురువుగారు ఎక్కడో బయటికి వెళ్ళాడు. అప్పుడు ఈ ఉదంకుడు అమ్మగారి దగ్గరకు వచ్చి ఆవిడ చెప్పిన పనులు చేస్తూ ఉండగా, ఆవిడ, నాయన నేను ఒక వ్రతం చేశాను, దానికి కైలాసగౌరీ వ్రతం అని పేరు. ఈ వ్రతానికి ఉద్యాపన చేసేటప్పుడు చెవులకి బంగారపు ఆభరణాలు పెట్టుకోవాలి. ఆవిడ అడవిలో ఉంటుంది కనుక చెవులకి ఎంతకాలం పుల్లలు పెట్టుకుందిటి పాపం, వాళ్ళ కోరికలు ఉండేవి కావు. అందుకని ఈ చెవులు కన్నాలు పూడుకుపోకుండా చిన్న పుల్లలు పెట్టుకుంది, చీపురు పుల్లలు. యజ్ఞం చేసినప్పుడు, వ్రత ఉద్యాపన చేసేటప్పుడు, ధర్మకార్యాలు చేసేటప్పుడు చేతికి ఎంతో కొంత బంగారం ఉండాలి. అదే తద్దినాలు పెట్టేటప్పుడు ఉంగరాలు ఉండకూడదు. అందుకే తద్దినం పెట్టేటప్పుడు ఉంగరం తీసి పవిత్రమని పెడతారన్నమాట. ధర్మకార్యాలలో, వ్రతాలలో నుదుట బొట్టు ధరించాలి. పితృకార్యాలలో బొట్టు తీసేసి విభూతి మాత్రమే పెట్టుకోవాలి. నేను వ్రతోద్యాపన చెయ్యాలి, చెయ్యాలంటే చెవులకి కుండలాలు ఉండాలి. ఈ కుండలాలు ఎవరిలో పనికిమాలిన వాళ్ళు పెట్టుకున్న కుండలాలు నేను ధరించను. మన దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారు పౌష్యుడు, ఆ పౌష్యుడి భార్య పరమపతివ్రత. ఆ పుణ్యాత్మురాలి కుండలాలు నేను అడిగానని అడిగి తీసుకురా, అవి పెట్టుకుని ఉద్యాపన చేస్తానందుట. అలాగేనని బయలుదేరాడు ఈయన. గురువుగారు లేకపోయినా అమ్మగారు చెబితే కూడా చెయ్యాలి. మహావేగంగా బయలుదేరుతూ ఉంటే ఓ మంచి ఎద్దు మీద ఎక్కి, ఆకాశం అంత ఎత్తుగా ఉంది, ఎద్దేకంగా తెల్లగా ఉంది, ఒక మహాపురుషుడు మంచి టీవీగా ఉన్నాడు, ఖడ్గధారణ చేశాడు, కిరీటధారణ చేశాడు, నడుముకి వడ్డాణం పెట్టుకున్నాడు, పెద్ద తోలు బెల్ట్ లాంటి బెల్ట్, బంగారం బెల్ట్ పెట్టుకున్నాడు, చేతులకి కంకణాలు ఉన్నాయి, టీవీగా నడుస్తున్న ఎద్దు మీద కూర్చుని ప్రత్యక్షం అయ్యాడు వీడికి దారిలో. ఈ ఉదంకుడు చూస్తూ ఉండగా ఈ ఎద్దు పేడ వేసిందిట. అబ్బాయి గురువుగారి పని మీద ఎడుతున్నావు, ఎందుకు ఏమిటనకుండా పేడ తిను అన్నాడు. ఎందుకు? ఆ పురుషుణ్ణి చూడగానే ఉదంకుడికి గౌరవం కలిగింది. ఇంకోటి ఎవడన్నా పేడ తిను అంటే చీ దిక్కుమాలవాడని తిట్టి పంపేయాలి. కానీ ఆ పురుషుడి మీద గౌరవం వల్ల చిత్తమని మారు మాట్లాడకుండా ఆ ఎద్దు వేసిన పేడ పూర్తిగా తినేసేట. పేడ కూడా ఎంతో మధురంగా ఉంది పొమ్మన్నారు. ఉండ్రాజవరంలో తయారు చేసిన పాయసంలాగా మంచి రుచిగా ఉందిట. శుభ్రంగా తిని వాడికి దండం పెట్టేలోపు ఆ ఎద్దు మీద ఉన్న పురుషుడు మాయమైపోయాడు. కథ జాగ్రత్తగా వింటేనే ఎవరో ఏమిటో తెలుస్తాయి. అంచేత ఏ రోజన్నా మానేస్తే ఈ ఎద్దు మళ్ళీ ఈ పాత్ర మళ్ళీ వచ్చినప్పుడు నిన్న ఎద్దు వచ్చిందంటావా అని పక్క వాళ్ళని అడగకుండా కొంచెం జాగ్రత్త బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి మహాభారతం అంటేనే అనేక అనేక పాత్రలు, విచిత్రమైనటువంటి వస్తువులతో నిండిన కథ. అసలు
భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే. ఇది పెద్ద భారగ్రంథం కాబట్టి, ఇంత పెద్ద గ్రంథం కాబట్టి కూడా మహాభారతం అన్నారన్నారు దీన్ని. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే. ఇందులో మహత్తర విషయాలు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, విశేషాలు ఉన్నాయి, దీంతోపాటు గ్రంథం కూడా ఇంత బరువు ఉంటుంది. ఆ కారణం చేత దీనిని మహాభారతం అని పిలిచారు. అటువంటి గ్రంథం ఇది. ఈ ఎద్దుపేడ తిని ఆయన ముందుకెళ్ళాడు. చివరికి పౌష్య మహారాజు గారి ఆస్థానానికి వెళ్ళాడు. రాజుగారు టీవీగా సింహాసనం మీద కూర్చున్నవాడు, ఎదురుగుండా పరమ గురుభక్తుడు వస్తూ ఉంటే ఉదంకుణ్ణి చూచి లేచి నిలబడి, ఎప్పుడూ కూడా అంతటి రాజులు వాళ్ళు, వాళ్ళు తలుచుకుంటే భారతదేశం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది ఆ రోజుల్లో, అయినా ఒక పండితుడు వస్తే వినయంగా లేచి నిలబడ్డారట. పోనీ వచ్చే పండితుడు గురువుగారా, గురువుగారి శిష్యుడు. జ్ఞానం ఎక్కడుంటే అక్కడ లేచి నిలబడితే మనకి లాభం అన్నారు. నహి జ్ఞానే న సదృశం పవిత్రమిహ విద్యతే. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మించిన పవిత్ర వస్తువు సంపద మరెక్కడా లేవు. అందుకే గోచిగుడ్డ పెట్టుకున్న ఒక బ్రహ్మచారిని చూచి మహారాజు లేచి నిలబడటం ఏమిట్లయితే, లేచి నిలబడి తన సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారపు పళ్ళెంలో కాళ్ళు పెట్టి కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. పూర్వం మన ఇంటికి వచ్చిన పండితుడికి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకునేవారట. ఆ తర్వాత పిలకుండేది వాళ్ళకి, లేదా జటాజోటాలు, అందులో పువ్వు పెట్టేవారు. ఇప్పుడు చెవులో పువ్వులు పెడుతున్నారు. ఆ తర్వాత ఒక గోవు దానమిచ్చి అప్పుడు మాట్లాడేవారట. ఇప్పుడు కలియుగంలో గోవు దానం ఇస్తే కానీ మాట్లాడకూడదంటే ఇబ్బంది కనుక వాటిని తీసేశాం. ఏమీ లేకుండా తిట్టి కూడా మాట్లాడచ్చు. కలిప్రభావం ఆనాడు అలా గౌరవించి మహాత్మ ఉదంక గురుభక్తులలో నీ పేరు చాలా మొట్టమొదటగా వినపడుతున్నది, పుణ్యాత్ముడివి, ఏం పని మీద వచ్చావంటే మా గురువుగారి భార్య వ్రతోద్యాపన చేసుకుంటుంది, అప్పుడు ఆవిడికి కుండలాలు కావాలి, నీ భార్య కుండలాలు యాచించడానికి వచ్చానన్నట. తప్పక మహాత్ములైన మీకు అంతఃపుర ప్రవేశానికి అడ్డం లేదు. సాధారణంగా పురుషుల్ని అంతఃపురానికి వెళ్ళనివ్వరు, బయట బాగా కాపలా వాళ్ళు ఉంటారు, ప్రత్యేకమైన సుశిక్షితులైన భటులు కాపలా ఉంటారు. కానీ పుణ్యాత్ములు ఋషులు బ్రహ్మచారులు వస్తే వారిని మాత్రం లోపలికి పంపుతాం. నువ్వు నిర్భయంగా లోపలికి వెళ్ళి నా భార్య దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవిడ కుండలాలు ఇచ్చేస్తుందని కానీ రాజుగారి దగ్గర సెలవు తీసుకుని ఈయన అంతఃపురానికి వెళ్ళాడు. ఎక్కడో అంతఃపురం దూరం, అంత దూరం నడిచి వెళ్ళి తీరా అంతఃపురం లోపలికి వెళ్ళి అక్కడున్న కాపలా వాళ్ళు పంపించగా చెలికత్తెల దగ్గరికి వెళ్ళి మీ రాణిగారు ఎక్కడ ఉన్నారు అని అడిగితే రాణిగారు ఇక్కడే ఎదురుగుండా ఉన్నారండి అన్నారట. ఈయనకి కనపడలేదు. అమ్మాయిలు, నేను గురుభక్తుణ్ణి, బ్రహ్మచారిణి, ఎందుకు నాతో వేళాకోళం ఆడతారు? మీ రాణిగారు ఎక్కడున్నారో చెప్పండి అన్నాడు మళ్ళీ. అదేంటండి, మీ ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చున్నా కూడా మీరు రాగానే లేచి నిలబడ్డారండి అన్నారు వాళ్ళు. ఆ కుర్చీ ఖాళీగా ఉందమ్మా, నాకేం కనపడలేదన్నాడు ఈయన. అయ్యా మీరేమనుకోకండి, మరి ఏం జరిగిందో, మాకందరికీ కనపడుతుంది ఆవిడ, మీకెందుకు కనపడడం లేదు అన్నారట వాళ్ళు. ఈయన బుర్రగొక్కుని వాళ్ళు అసత్యం ఆడటం లేదని అర్థమయ్యింది. తనకేమో రాణిగారు కనపడ్డంలా, వాళ్ళందరూ ఆవిడకి దండం పెడుతున్నారు, కనపడుతోంది అంటున్నారు. ఈ మా ఏమిటో అర్థం కాక మళ్ళీ వెనక్కి వచ్చి, మహారాజా ఇలా జరిగింది ఏమిటంటే, రాజుగారు కొంచెం తల వంచుకుని, అయ్యా తమరేమనుకోనంటే ఓ మాట చెబుతానన్నట. ఏమిటిది? నా భార్య పరమ పతివ్రత, శుచి శుభ్రత పవిత్రత ఉన్నవాళ్ళకే కనపడుతుంది, ఎవడికి పడితే వాడికి కనపడదు. నువ్వా మహాత్ముడివి, అశుచివి అనలేను, మరి ఏం చేసావో నువ్వు, నీకు మా ఆవిడ కనపడలేదన్నాడు. ఎటువంటి పాత్రలో ఆలోచించారా, ఈయన మహానుభావుడు, ఆయనకి కూడా కనపడలేదు, అశుచిగా ఉంటే కనపడదు, ఈయన అశుచి అని అండానికి రాజుగారికి నోరు రావడంలా, ఎందుకంటే అంతటి పవిత్రుడు కనుక. ఎలాగ మరి నీకు కనపడటం లేదు అనగానే అప్పుడు ఈయన బాగా ఆలోచించి గుర్తొచ్చిందండి, నేను మా గురువుగారి పత్తిని పురమాయించగా నడిచి వస్తున్నాను, దారిలో ఒక ఆయన ఎద్దుపేడ వేసింది తినమన్నాడు, పేడ తింటే అశుచి గనక ఆ తర్వాత నేను స్నానం చేయకపోవటం వల్ల ఈవిడ కనపడలేదని వెంటనే పక్కకెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసి మళ్ళీ అంతఃపురానికి వెళ్ళాడు. ఇప్పుడు అర్థమైందా, పురాణాలకి వాటికి వచ్చేటప్పుడు బయట నానా రకాలైన పాదాలతో లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కోవాలి, శుచిగా ఉండాలి. మలమూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా దేవతా దర్శనానికి పురాణ శ్రవణానికి వస్తే అది పరమ అపచారంగా చెప్పారు. అసలు కాళ్ళు చేతులు కడుక్కోకుండా ధర్మకార్యాలు దివ్యకార్యాలకు వెళ్ళకూడదు, ఒక్క రోగం పొందినప్పుడు చెయ్యొచ్చని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో మదాలస చెబుతుంది కొడుక్కి ధర్మాల్లో. మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. మానవుడు ఒక్క రోగం పొందినప్పుడే కాళ్ళు చేతులు కడుక్కోపోయినా పర్వాలేదు, కానీ దారిలో రకరకాల పనులు చేసొచ్చి కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు, దేవాలయానికి వెళ్ళకూడదు, పురాణ కథలు వినకూడదు,
చేయకూడదు, ఇవన్నీ నియమాలు, ఈ ధర్మములు మర్చిపోయాననుకుని ఆయన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళాడో లేదో ఆవిడ ఎదురుగుండా కనబడి నమస్కారం రండి అని ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. చాలా సంతోషం అమ్మా, ఇందాక వస్తే కనపడలేదు, నీ పవిత్రత ఎంతదో నాకు అర్థమైంది, నీ ఇలాంటి ఇల్లాళ్ళు ఉన్నారు కాబట్టి దేశం ఇలా ఉంది, నేను వచ్చిన పనేమిటో చెప్పనా అంటే చెప్పక్కర్లేదండి, మీ గురువుగారి భార్య నా కుండలాలు అడిగి తీసుకురమ్మని మీకు చెప్పింది, నా పాతివ్రత్య మహిమ వల్ల నాకు అది తెలుసు, ఇదిగో కుండలాలు ఇస్తున్నానందుట, ఈయన చెప్పకుండా తెలుసుకుంది ఆవిడ, అది మహిమ అంటే. పోనీ ఏమన్నా లైవ్ షోలో చూసింది ఆవిడ, ఏమన్నా ఏం లేదు, ఆవిడకి ఆ సందేశం వస్తుంది, అదొక అద్భుత శక్తి, అది సాధన వల్ల వస్తుంది. కుండలాలు జాగ్రత్తగా చేతిలో పెట్టి ఒక్క విషయం చెబుతున్నా వినండి, ఈ కుండలములు మహామహిమ కలిగినవి, పరమ పతివ్రతలు మాత్రమే ధరించాలి, మీ గురువుగారి భార్య కోసం ఇస్తున్నాను, ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వండి, ఈ కుండలములు ఎవరు చెవిన పెట్టుకుని యజ్ఞం చేసినా వాళ్ళు చేసిన పనులు 1000 రెట్లు ఫలితం ఇస్తాయి. ఎవడైనా ఒక వ్రతం, ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తున్నవాడు ఉన్నాడు అనుకుందాం, ఆ వ్రతం ఈవిడ కుర్చి తయారు చేసిన ఈ కుండలాలు ఈవిడ చెవికున్న కుండలాలు పెట్టుకు చేస్తే, ఒకసారి వ్రతం చేస్తే 1000 సార్లు వ్రతం చేసిన ఫలితం వస్తుందన్నమాట. అందుకని ఆవిడ కుండలాలు అడుగుతారంతా. అందుకని తక్షకుడు అని పాతాళ లోకంలో ఒక సర్పరాజు ఉన్నాడు, వాసుకి ఆదిశేషుళ్ళకి తమ్ముడు వాడు, వాడు మహాభయంకరుడు. ఆ భయంకర తక్షకుడు తన భార్య కోసం ఈ కుండలాలు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి అడిగాడు, నేను ఇవ్వనన్నాను, పాపాత్ములకు ఇవ్వకూడదు, వాడు క్రూరుడు గనక, వాడు సమయం చూసి ఎత్తుకుపోవాలని చూస్తున్నాడు దీన్ని. నువ్వు కనుక నీ గురుపత్ని దగ్గరికి వెళ్ళేలోపు పొరపాటున ఎక్కడైనా నేల మీద పెట్టావా, వాడు ఎత్తుకుపోతాడు, చాలా కష్టం, వాడు దొంగ, ఆ తర్వాత నిన్ను రక్షించడం నా వల్ల కాదందిట, జాగ్రత్తగా పెడతానమ్మా, నా నడుం చుట్టూత ఓ తువ్వాలు కట్టుకుని పెడతాను ఎక్కడికైనా, ఆ తువ్వాల్లో దీన్ని జాగ్రత్తగా దోపి ముడేస్తాను, మళ్ళీ గురుపత్ని దగ్గరికి వెళ్ళాకే ఆ తువ్వాలు విప్పుతాను అని ఆ కుండలాలు భద్రపరుచుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా నీ భార్య కనిపించింది, నాకు కుండలాలు ఇచ్చింది, వాటిని పట్టుకు పెడుతున్నాను, ఇక వెళ్ళొస్తాను అని ఆశీర్వదించి వెళ్ళబోతుంటే, భోజనం వేళకు వచ్చావు, మధ్యాహ్న సమయం ఇది, ఇంత అన్నం తిని వెళ్ళు, అతిథిక్యల పూజారహ ప్రాకృతోపి విజానత, ఇంటికి వచ్చిన అతిథి ఎంత సామాన్యుడైన ప్రాకృత అపి అన్నారు, అంటే సామాన్యుడైనప్పటికీ వాణ్ణి పూజించవలసిందే, మన ఇంటికి వచ్చిన అతిథి పండితుడా పామరుడా గొప్పవాడా కాదా ఇవేం ఆలోచించకూడదు, వాడు ఎంత అజ్ఞాని అయినా వేళకొస్తే వాడికి ఎంత అన్నం పెట్టాలి అని ధర్మశాస్త్రం చెబుతున్నది, అందులో నీ ఇలాంటి మహాత్ముడు రాకరాక వచ్చాడు, ఇంత అన్నం తిని వెళ్ళమనగానే సంతోషంగా రాజుగారితో భోజనానికి కూర్చున్నాడు. రాజుగారికి ఈయనకి ఆకు వేసి వాళ్ళ ఆవిడ అన్నం వడ్డించిందిట, మంచి పవిత్ర అన్నం. ఇక్కడ జరిగింది ఓ పొరపాటు, ఈయన ఆపోసిన పెట్టాడు, ఆ అన్నం తినడానికి మొదలుపెట్టాడు, అందులో తల వెంట్రుక పొడుగైన వెంట్రుక వచ్చింది, భగ్గును మండిపోయింది వీడికి, మూర్ఖుడా ఇది దుష్టాన్నం అంటారు, అన్నానికి పర్యుషితము అని పేరు, ఎప్పుడు అందులో కొన్ని పడకూడని వస్తువులు పడితే. మీకు భగవద్గీతలో కృష్ణుడు ఆహారం గురించి చాలా బాగా చెప్పాడు చూడండి, అందులో ఏమని అంటే, కట్వాంబలవణాత్యుష్ణం రోక్షణ తీక్షణ విదాహిన, బాగా కారమున్నా పులుపు ఎక్కువగా ఉన్నా తీవ్రంగా ఉన్నా ఎక్కువ వేడి ఉన్నా లేదా బాగా దాహం పుట్టించే ఉన్నా ఇటువంటి ఆహారాలు తీసుకుంటే ప్రమాదం, అందుకే బాగా కూల్ డ్రింక్స్ తాగకూడదు, వేడిగా మరిగిపోతున్న టీ తాగకూడదు, దానివల్ల మనకి లోపల కడుపులో పుళ్ళు పడి చివరికి ఎందుకు పనికి రాకుండా పోతాడు, కోపం మొదలైన దిక్కుమాల లక్షణాలు వస్తాయి దానివల్ల. ఇది కాకుండా పూతి పర్యుషితం తథ అంటాడు, పూతి అంటే వాసన, వాసన వచ్చిన ఆహారం తినకూడదు, అన్నం సద్దన్నం కంపు వస్తే దాన్ని తింటే అనారోగ్యం రాదు, వారి కడుపులో బ్యాక్టీరియా రాదు, ఎప్పుడో కృష్ణుడు ధర్మశాస్త్రంలో చెప్పేశాడు ఏకంగా, ఆయన వైద్యుడు కూడా కాబట్టి. పర్యుషితము అనగా ఈగలు చీమలు దోమలు తల వెండ్రుకలు గోళ్ళు ఇటువంటి వాటిని పడినటువంటి అన్నాన్ని పర్యుషితము అంటారు. తల వెంట్రుకలు పెడితే అన్నం తినకూడదని తీసి పారే పక్కన, పర్వాలేదు మళ్ళీ వండుకో, అన్నం కంటే శరీరం ముఖ్యం కనుక. ఏగలు దోమలు పడిపోతే దాన్ని తీసేసి మళ్ళీ వడ్డించకూడదు. ఆ మధ్యన ఒక ఆవిడ మజ్జిగ నిండా చీమలు పడ్డాయి, ఎర్ర చీమలు, దాన్ని ఈ టీలో వడబోస్తారే దాని జాలి అంటారు, అందులో వడబోసి గురువుగారు పర్లేదండి చీమలు తీసేసి పోస్తున్నానందండి, అవే పోయడం పైగా గురువుగారికి అంచేత అలాంటివి తినరాదు పొరపాటున కూడా. ఆ పర్యుషిత ఆహారం తింటే అపరిశుభ్ర ఆహారం వల్ల ముందు అనారోగ్యం తర్వాత అపవిత్రత రెండూ వస్తాయి. నువ్వు పర్యుషిత ఆహారం తల వెంట్రుక పడిన అన్నం పెడతావా, అందులో నాలాంటి పండితుడికి బ్రహ్మచారికి అని వెనక ముందు చూసుకోకుండా నువ్వు
తొందరలో గుడ్డివాడు అయిపోదువుగా కానీ చెప్పించాడు. అంధుడివైపు అన్నట్ట ఆయనకి మండిపోయింది. ఏదో బ్రాహ్మడివి రాకరాక మా ఇంటికి వచ్చావని భక్తితో ఇంత అన్నం పెట్టాను, కుండలాలు మావిడిచ్చింది, అన్నం తినక పొరపాటున తల వెంట్రుకు వస్తే నన్ను గుడ్డివాడు వైపమ్మని చెప్పిస్తావా తొందరపాటుతో? ఎంత పొరపాటిది! ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా పొరపాటున ఈ తల వెంట్రుకలు పడతాయి, రాలడం వాటి లక్షణం కనుక. కావాలని వేయలేదే, అయినా నాకు ఈ శాపమిచ్చావు గనక నీకు భవిష్యత్తులో సంతానం లేకుండా నిస్సంతుడివైపోదువుగాక అని చెప్పించాడు. పెళ్ళైనా నీకు పిల్లలు పుట్టకుండా ఉందరుగాక. దాంతో ఈయనకి అహంకారం దిగిపోయి, మహారాజా పొరపాటు చేశానయ్యా అని గడ్డం పట్టుకు బతిమాలి, క్షణికోద్రేకంతో శాపం పెట్టేశాను నిన్ను గుడ్డివాడు వైపోమని, నా శాపాన్ని వెనక్కి తీసుకున్నాను కాబట్టి నీకు కళ్ళు పావు తిరిగి వచ్చేస్తాయి, నువ్వు కూడా నాకు ఇచ్చిన శాపం వెనక్కి తీసుకో అన్నట్ట. సంతానం లేకపోతే ఇంక ఉపయోగం ఏమున్నది? సృష్టి ఒకదాని తర్వాత ఒకటి కొనసాగడం కోసమే భగవంతుడు స్త్రీ పురుషులను భార్యాభర్తలనే పేరుతోటి కలిపి తద్వారా సృష్టి కొనసాగేలా చేస్తున్నాడు. సంతానం అందుకే ఉండాలి. ప్రజాయై గృహమేధినాం, అసలు సంసారం ఎందుకు ఏర్పడుతోందంటే, పెళ్ళెందుకు చేసుకుంటున్నారంటే, కేవలం సంతానాన్ని పొందడానికి, తద్వారా లోకానికి ఉపకారం చేయడానికి. తండ్రి తానే మారు రూపంలో కొడుకై పుడతాడు. ఆత్మా వై పుత్రణామాసి అని వేదం చెబుతున్నది. అనగా తాను ఎక్కువ కాలం బ్రతకలేడు గనక తానే మరొక రూపం కొడుకు అనే వంకతో బయటకు వస్తున్నాడు. కాబట్టి కొడుకు తండ్రికి మారు రూపం. ఈ విధంగా ఎప్పటికీ వీడు చావడంలా, వాడు వాడి కొడుకు వాడి కొడుకు ఈ రూపంలో ఈ చచ్చినవాడు ఎప్పుడు బ్రతికే ఉంటాడు. అనగా వీడి ధర్మం నిలబడుతున్నది. అలాంటి సంతానం లేకపోతే వాడు బ్రతికినా చచ్చినవాడితో సమానం. నువ్వు నీ శాపాన్ని వెనక్కి తీసుకోనగానే రాజుగారు చాలా తెలివైనవాడు. నవనీతం హృదయం బ్రాహ్మణస్య వాచిక్షురో భవతి. నన్నయ్య గారు ఈ శ్లోకాన్ని అనువాదం చేస్తూ, నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణ ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు. ఈ రెండును రాజులందు విపరీతముగా ఉన్న విప్రుడోపు ఓ పండు అతిశాంతుడయ్యు నరపాలుడు శాపము క్రమ్మరింపగల్. మనస్సు అప్పుడే తీసిన వెన్నపూసలా ఉంటుంది బ్రాహ్మడికి. బ్రాహ్మణుల మనస్సు అప్పుడే తీసిన వెన్నపూస. వెన్నపూస కింత వేడి తగిలితే కరిగిపోతుంది. అదే మహారాజుల మనస్సు కఠినమైన వజ్రాయుధం లాంటిది. బ్రాహ్మణునికి మనస్సు వెన్నపూస, కానీ కోపం వస్తే మాట మాత్రం వజ్రాయుధంలో ఉంటుందిట. అందుకే దారుణ ఆఖండల శస్త్రతుల్యము అన్నారు. తొందరపాటుతో తిట్టేస్తాడు, తిడతాడు కానీ మనస్సులో ఏముండదు. ఎందుకంటే మనస్సు వెన్నపూస క్షణికోద్రేకంలో తిడతాడు, తిట్టి తర్వాత ఏడుస్తాడు, అయ్యో ఎందుకు తిట్టానని. కానీ మహారాజులు అలా కదట, ముఖం మీద ఉమ్మేసిన రాజకీయ నాయకులు చూస్తే తెలుస్తుందిగా మనకి, పెద్ద చెప్పాలా, వాడు ఏం తిట్టినా కిక్కురమన్నట్టు ఉంటాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళి వీడి సంగతి ఏమిటో చూస్తాడు. ఆ మాట ఆనాడు చెప్పాడు భారతంలో. ఏమని, ఈ రెండును రాజులందు విపరీతం, పరిపాలించేవాడిలో ఎలా ఉంటుందంటే మనస్సులో కొత్త కొత్తలాడిపోతుంది వజ్రం లాంటి కఠినమైన మనస్సు, కరగదు పొరపాటున. కానీ పైకి మాత్రం వచ్చారా అని ప్రేమగా అంటాడు, ఒరే వాడి సంగతి చూడరా అంటాడు పక్కన నుంచి. అందువల్ల బ్రాహ్మణుడు శాపమిస్తే వెనక్కి తీసుకోగలుగుతాడు. మేము శాపం ఇవ్వగలం, తీసుకోలేము. మేము శిక్షించగలం, ఇంకా రక్షించలేము. తర్వాత చంపిన వాడిని బతికించలేము. అంచేత నువ్వు ఇచ్చిన శాపం నువ్వు తీసేసుకున్నావు, నా శాపం మాత్రం నేను తీసుకోనన్నాడు. ఇదో రాజకీయం. పాప ఈ పిచ్చాడు శాపము పెట్టాడు, వెనక్కి తీసుకున్నాడు. ఆయన మాత్రం శాపం ఇచ్చాను, నీ బతుకు ఇంతే, నీకు సంతానం ఉండదు, వెనక్కి తీసుకోనన్నాడు. అంతే, క్షణికోద్రేకంలో అన్నం పెట్టిన వాడిని శాపం పెట్టిన పాపం వల్ల ఏమైపోయాడు చివరికి ఉదంకుడు? శాశ్వతంగా సంతానం లేకుండా అయిపోయాడు. అందువల్ల ఆగ్రహం చాలా ప్రమాదం. తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకారుడు ఎందుకు రాశాడో అర్థమైందా మీకు? ఎప్పటికైనా మనం తొందరపడి ఉపకారం చేసిన వాడిని తిట్టకూడదు. ఏ డాక్టర్ గారు కష్టపడి ఉపన్యాసాలు పెడితే నాకేమి ఇడ్లీ తక్కువైందని తిడతామా చిచి? అలా తిట్టడం మహాపాపం. క్షణికోద్రేకంలో ఎవడైనా తిట్టాడా ఆ పాపం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాడనమాట. అసలు అజ్ఞానం కాకపోతే ఈ సౌకర్యం కావాలి నేను గొప్పవాడనే భావన రావడమే మూర్ఖత్వం అన్నమాట. అందువల్ల ఎంత కోపం వచ్చినా దాన్ని నిగ్రహించుకోవాలి.
శాంతమే సమస్త లోకాలకి మూలం. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, సిద్ధులు నాశనం చేస్తుంది. మనిషి సర్వనాశనానికి మూలం కోపం. అందువల్ల కోపమును అదుపులో పెట్టేవాడే మహాపుణ్యాత్ముడు. ఆ కోపం వల్ల నేను అనుభవిస్తున్నాను శిక్ష అనుకుని పాపం ఇంకేం అనలేక ఆ కుండలాలు పుచ్చుకుని రాజుగారికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా కారణం చెప్పారు. ఉదంకుడు మొదట్లో గొప్పవాడే, రెండు రోజులు పోయాక అందరూ నీ అంత గురుభక్తుడు లేడు, గురువుగారికి నువ్వు ఎంతో దగ్గర సేవ చేస్తున్నావు పొగిడారట. ఈ పొగడతల వల్ల వచ్చింది ఆయనకి అది. అంచేది ఎప్పుడూ కూడా నాలుగు సార్లు నీ అంత భక్తుడు లేడు, నువ్వే గొప్పవాడు అని పొగిడితే కూడా ఒక్కొక్కళ్ళకి సామాన్యులకి, జ్ఞానులకి ఎప్పుడూ రాదు. కానీ చిన్న చిన్న అహంకారాలు వస్తాయి, ఈ అహంకారం వల్ల మళ్ళీ పతనం అయిపోతూ ఉంటారు. సహజంగా జ్ఞాని గనక పతనమైనా మళ్ళీ పైకి లేవగలుగుతాడు, అజ్ఞానైతే పతనమైతే ఇక పైకి లేవలేడు. అందువల్ల మనం జ్ఞానాన్ని పొందాలి. ఈ కుండలాలు తీసుకుని వెడుతున్నట్ట దారిలో మధ్యాహ్న సమయం అయ్యింది. మూడు పూటలా సంధ్యావందనం చేస్తాడు ఆయన. సంధ్యావందనం కోసం అక్కడ చెరువు కనపడితే ఆ చెరువులో దిగి కాళ్ళు చేతులు కడుక్కు స్నానం చేయడానికి మరి బట్టలని పక్కన ఒడ్డున మీద పెట్టాలి కదా. ఈయన బట్టలు అవి అక్కడ పెట్టి అందులో ఈ కుండలాలు మూటగట్టి జాగ్రత్తగా పెట్టి నీళ్లలో దిగాడు స్నానానికి. ముందే చెప్పింది రాజుగారి భార్య, ఎక్కడైనా కుండలములు ఏమరి పాటున పెట్టావో తక్షకుడనే ఒక పాము తక్షణం ఎత్తుకుపోతాడు జాగ్రత్త అని చెప్పినా మర్చిపోయి దాచాడు. ఆయన నీళ్లలో దిగాడో లేదో ఓ చిన్న గోచిపాత ధరించి అందులో దిగ్గానే ఆ సమయానికి అక్కడికి వచ్చేసాట తక్షకుడు. ఓ విప్ర రూపంలో ఆ కుండలాలు పట్టుకుపోయాడు. ఇంకా ఈయన నీళ్లలోంచి బాబుహోయ్ నా కుండలాలో, నా కుండలాలో, పూర్వం కుండలాలే కుండలాలే తందనాంతానని పాడేవాళ్ళండి. అలా పాడుకుంటూ అరకథలు పడ్డాట. ఈ పాము పరిగెత్తింది, ఆయన వెంటబడ్డాడు. ఇంతలో ఈ దిగంబర బ్రహ్మచారి రూపంలో ఉన్న ఉదంకుడు హఠాత్తుగా పెద్ద పాముగా మారి పక్కనున్న పుట్టలో సూక్ష్మ రూపంలోకి దిగిపోయి వెళ్ళిపోయాడు పాతాళానికి. పాపం ఉదంకుడు దిగాలు పడి అది పాము కాబట్టి పాము రూపంలో పుట్టలోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను పుట్టలో పట్టనే ఎలా దిగుతాను కిందకి? అయ్యో భగవంతుడా, ఎంత పొరపాటు జరిగింది. అప్పటికీ రాజుగారి భార్య చెప్పనే చెప్పింది ఈ కుండలాలు ఎత్తుకుపోవటానికి తక్షకుడు ఎదురు చూస్తాడని. ఏమరిపాటుతో ఉన్నాను, చేసిన పొరపాటుకి ఇది రెండో శిక్ష అయ్యింది. ఒకటి శాపం, ఇప్పుడు కష్టం. ఈ కుండలాలు పోవడం ఓ బాధ, అసలు తేకపోయినా పర్వాలా, తెచ్చి పోగొట్టుకున్నానంటే గురువుగారేమంటారో ఆవిడేమంటుందో. అది ఎలా ఉన్నా గురువుగారి భార్య చెయ్యక చెయ్యక ఒక్క వ్రతం ఉజ్జాపన చేసుకుంటాను, రెండు కుండలాలు తెచ్చిపెట్టంటే అవి కూడా తెచ్చిపెట్టలేని జన్మ జన్మమేనా అని కొంచెం దుఃఖిస్తూ ఆ గురుభక్తితో గురుదేవా నన్ను రక్షించండి అనుకున్నట్ట. అప్పుడు జరిగిందో తమాషా. అక్కడికి ఒక మంచి పురుషుడు వచ్చాడు గుర్రం మీద. ఏమయ్యా, నువ్వు ఆ పాము వెనక అతల పాతాళానికి వెళదాం అనుకుంటున్నావా అన్నట్ట. అవునండి, ఇది గురుభక్తి అంటే గుర్తుపెట్టుకోండి. గురువుగారిని నమ్మిన వాడికి అసలు ఇంకా ఎప్పుడూ కష్టం రాదు. వాడు ఎప్పుడు కష్టం వచ్చినా గురువుగారినే తలుచుకున్నాడు, అది జ్ఞానం అంటే. దానివల్ల వాడి కష్టాలన్నీ తీరాయి. పనికిమాలిన సినిమాలు చూపించేవాళ్ళ మాస్టర్ని ఎన్ని తిట్లు తిడుతున్నారండి కాలేజీ స్టూడెంట్లు. ఆ సినిమాలు చూస్తే జుగుప్స్ అనమాట. నేను 1995 తర్వాత ఈనాటి వరకు కూడా ఏ సినిమా హాల్కి వెళ్ళలేదు. ఎప్పుడైనా పొరపాటున ఇంట్లో నా ఉపన్యాసం విందామని టీవీ పెడితే ఈ దిక్కుమాలిన సీనియర్స్ ఈ సీన్స్ కొన్ని చూపిస్తూ ఉంటాడు. ఈ మధ్యం చూశానమాట. ఇంత జుగుప్స్ ఎక్కడ ఉండదు. అసలు ఒక గురువు స్థానం ఎంత ఉన్నతమైనది, వాడిని పిల్లలు నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండడం ఏమిటి. అసలు ఈ సినిమాలు తీసేవాడికి బుద్ధి లేకపోతే చూసేవాడికి కూడా బుద్ధి లేదా అన్నారు. నేను కాదు, పెద్దలు. కాబట్టి ఎప్పుడూ కూడా చూడడం మానేయండి సగం, అప్పుడు సగం శనుదిలిపోతుంది దేశానికి. సాధ్యమైనంత వరకు నీచులైన గురువుల్ని వాళ్ళని ఎలాగో త్యజిస్తాం. పవిత్రంగా ఉండవలసిన వాతావరణాన్ని చేతిలో కంపు చేసుకోవడం అనమాట. మేష్టాన్ని పిలక పీకుతాం లేకపోతే కళ్ళదోళ్ళలాగేస్తాం పడగొట్టేస్తాం అంటే దానివల్ల ఏం సాధిస్తాం? చివరికి ఏమైపోతుందో ఈ దేశం అని భయం కలుగుతున్నా మళ్ళీ నాకు ఆత్మస్థైర్యం వస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఈ దేశాన్ని అంత తేలిక ఈ దౌర్భాగ్యులు ఎవరూ పాడు చేయలేరు. ఎందుకంటే మల్లిన కృష్ణారావు గారు లాంటి కొంతమంది ఉన్నారు, మీలాంటి పిల్లలన్నా ఉన్నారు, కనీసం భక్తితో వింటున్నారు కనుక వీళ్ళు భావితరాలని పవిత్రం చేస్తారు. నా అదృష్టం ఏమిటో, తిరుపతిలో ఎప్పుడు ఉపన్యాసం చెప్పినా ముసలాళ్ళ కంటే పిల్లవాళ్ళు ఎక్కువ ఉంటారు. రిటైర్ అయిన వాళ్ళు 25 ఉంటే చిన్నవాళ్ళు చదువుకుంటున్న పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. మీరు చూడండి రేపు ఎస్వి భక్తి ఛానల్లో ఈ మొత్తం భారతం 18 పర్వాలు ఇప్పుడున్న సుబ్రహ్మణ్యం గారు ఈవో గారు జీవో జారీ చేశారు. భారతం 18 పర్వాలు మొన్న అక్టోబర్ నుంచి మొదలుపెట్టి ప్రతి నెల 9 రోజులు చెబుతున్నాను ఒక్కొక్క పర్వం. ఒక్క అరణ్య పర్వం 2 భాగాలు 2 9 18 రోజులు చెబుతున్నాను. అందులో ఒక భాగం అయ్యింది, రెండో భాగం రేపు ఏప్రిల్లో 2వ తారీఖు నుంచి అవుతుంది. దీన్ని పూర్తిగా భక్తి ఛానల్ వాళ్ళు రికార్డు చేస్తారు. 4 పర్వాలు పూర్తయ్యాక రోజు ఎస్వి భక్తి ఛానల్లో వస్తుంది, 1008 ఎపిసోడ్లుగా వస్తుంది మొత్తం. ఇంత భారతము కూడా
కేవలం 100 రూపాయలకి సబ్సిడీ మీద ఈ 1008 ఎపిసోడ్ల గ్రంథాన్ని కూడా, ఏది డివిడి రూపంలో మీకు సబ్సిడీ మీద ఇమ్మని కూడా ఆయన జీవో జారీ చేశారు. చాలా అద్భుత ఘట్టం అది. నా జీవితానికి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అనుకుంటాను అన్నమాట అది. ఎందుకు చెబుతున్నానంటే, ఆ విషయం తెలియజేయడం ఒక ఎత్తు అయితే, పిల్లలు బాగా వింటున్నారు. ఇంటర్మీడియట్ వాళ్ళు, పద్మావతి యూనివర్సిటీ నుంచి వస్తున్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ వీళ్ళు వింటున్నారంటే ఇంకేం పర్వాలా. మా తరం తర్వాత కూడా మళ్ళీ అత్యద్భుతమైన ఒక గొప్ప జనరేషన్ వస్తుంది, పవిత్రతరం వస్తుంది, అపవిత్రత తొలగి ఈ భారత వర్షం ఎప్పటికీ కూడా మళ్ళీ పూర్వకాలపు కృతయుగ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఎంత అధర్మం పెరుగుతుందో అంత ధర్మం కూడా ఓవైపు పెరుగుతూనే ఉంటుంది. ఎంత భక్తి ఉందో అంత భయము ఉంది కనుక మన వాళ్ళకి. కాబట్టి భయభక్తులతో దేశం సాగుగాక. వాడి గురుభక్తి వల్ల గుర్రం మీద ఒక పురుషుడు వచ్చి నువ్వు వెడతావంటే వెళ్ళాలండి అన్నట్ట. అయితే నీకు గుణపం ఇస్తున్నాను అని ఒక గుణపం ఇచ్చాడు. దీంతో ఈ పుట్టని పొడు అన్నట్ట, పొడవగానే పుట్ట పగిలిపోయి పాతాళానికి ఒక అద్భుత మార్గం కనపడింది. నిజానికి అది మానవులకు కనపడదు, వాడి భక్తి వల్ల కనపడింది. ఆ మార్గం పెద్ద సోపానాలు మెట్లతో ఉంది. దాని అమ్మట పాతాళానికి దిగిపోయాడు ఆయన. ఆ కిందకి దిగాక చూచాడయ్యా, నల్లపాములు, తెల్లపాములు, ఎర్రపాములు, ధూమ్రవర్ణలు, బూడిద రంగులో ఉన్నాయి కొన్ని మహాభయంకరమైన రకరకాల పాములు. ఈ పాములు ఒకదాంతో చెట్టా పట్టాలు వేసుకుంటూ ఉంటే ఎలా ఉందంటే నూడిల్స్లో ఉన్నాయి అవి. అవేవో మ్యాగీ అంటారే, అవి కలిపేసినట్టుగా. ఈ రకరకాల పాములు చూచి వీడి శరీరం గగుర్పాటు చెందిందన్నమాట. అడిలిపోయాడు వాడు, ఆశ్చర్యపోయాడు. ఇందులో ఎవడు తక్షకుడో తెలియదు, ఎవడెవడో తెలియదు. పాములన్నీ ఒకే రకంగా ఉంటాయి. కొత్తలో అమెరికా వెళ్ళే రోజుల్లో నాకు అంతా ఒక రకంగానే కనపడేవారు. కొద్ది రోజులు పోయాక ఎవడెవడో తెలిసేది. కొన్ని దేశాలకు వెడితే వాళ్ళు ఎవళ్ళెవళ్ళో తెలియదు. కష్టం అన్నమాట మనకి. అలాగా ఈ పావులు చూచి చివరికి ఏం చేయాలో అర్థం కాక, వీళ్లలో నా కుండలములు ఎత్తుకుపోయిన తక్షకుడెవడో తెలియాలంటే కష్టం, పుణ్యకాలం దాటిపోతుందనుకుని చివరికి నా కష్టం నుంచి బయటపడడానికి ఒకటే మార్గం ఉన్నది, ఈ సర్పరాజుల్ని శరణు వేడతాను, ముందెప్పుడు కూడా భక్తితో ప్రార్థిద్దాం అనుకున్నాడు. ముందుగా ఆదిశేషుణ్ణి, తర్వాత వాసుకిని, తర్వాత తక్షకుణ్ణి, తక్కిన పాముల్ని వరసగా 4 పద్యాల్లో స్తోత్రం చేశాడు ఆయన. అత్యద్భుత కవిత్వం నన్నయ్య గారిది. నిజంగా కవిత్వం అంటే ఏమిటో అందులో చూపిస్తాను మీకు. బహువన్న పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ప్రణాళిదాల్చి దుస్సహతర మూర్తికి జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అనంతుడు, ఎప్పటికీ అంతం లేని జ్ఞానం కలిగిన వాడు ఆదిశేషుడు, నన్ను అనుగ్రహించుగాక. ఇది ఈ పద్య సారాంశం. ఇందులో ఏమన్నాడు, ఈ భూమండలాన్ని 1000 పడగల మీద మోస్తున్నట్ట. భూమండలం అంటే సామాన్యమైన భూమండలమా? బహువన, ఎన్నో అడవులున్నాయి దీని మీద. నైమిషారణ్యం, దండకారణ్యం, పుష్కరారణ్యం, ఉత్పలారణ్యం, అర్బుదారణ్యం, ఇలాంటి అరణ్యాలు. ఇప్పుడు రాజస్థాన్లో అజ్మీర్ అని ఉంది, అక్కడ మౌంట్ ఆబూ దగ్గర ఉన్నదాన్ని పుష్కరారణ్యం అంటారు. పూర్వం దాన్ని సంస్కృతంలో పుష్కరారణ్యం అని పిలిచేవారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఉంది. రేపు 30 ఆగస్టు నుంచి అక్కడికి కూడా వెళ్ళి 200 మందితో భాగవత్ సప్తాహం చేస్తున్నాం మేము. లక్నో నుంచి 120 కిలోమీటర్ల దూరం అక్కడుంది నైమిషారణ్యం. ఏది, 18 పురాణాలు జరిగాయి గోమతీ తీరం. సరే, భద్రాచలం అరణ్యాలండి, దండకారణ్యాలు, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క అరణ్యం ఉన్నవి. ఇలాంటి అనేక వనములతో, చెట్లతో, సముద్రాలతో, కొండలతో ఉన్న ఈ భూమండలాన్ని 1000 పడగల మీద నిరంతరం మోస్తున్నట్ట. అది బహు వన పాదప అద్ది పర్వత పూర్ణ సరస్సరస్వతి, సరస్సులు, నదులు మొదలైన వాటితో ఉన్న ఈ భూమిని 1000 పడగల మీద ఒక్క క్షణం కూడా అలిసిపోకుండా మోస్తున్నవాడు అదనమాట. అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి అంటే నిరంతరం 1000 పడగల మీద ధరించి మమ్మల్ని రక్షిస్తున్నాడు. అక్కడ తాగాడా, దుస్సహతర మూర్తికి జలధిశాయికి పాయక శయ్యయైన. అంత తేలికగా ఎవ్వరూ మొయ్యలేని మహానుభావుడు విష్ణు అంటే ప్రపంచమంతా వ్యాపించి ఉంటాడు గనక వ్యాపకశీలత్వాత్ విష్ణు అన్నారు. అంతటా నిండి ఉంటాడు అటువంటి విష్ణువుని మోస్తున్నవాడు, ఆయనకి శయ్య అయినవాడు అటువంటి అహిపతి సర్పరాజు, దుష్కృతాంతకుడు
దుర్మార్గుల పాలిటి మృత్యుదేవత అయిన అనంతుడు ఆదిశేషుడు నన్ను అనుగ్రహించుగాక అని మొత్తం మీద ముందు పద్యంలో ఆదిశేషుణ్ణి స్తోత్రం చేశాడు. ఈ పద్యం ఇందాక చదివితే ఒక అర్థమే తెలిసింది. ఇందులో ఆదిశేషుడు ఎంత బాగా కనపడతాడో నేను మళ్ళీ రెండోసారి ఈ పద్యం చదివితే మీకు అర్థమవుతుంది. ఇదే పద్యం బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి పాయక చెయ్యయ్యిన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడునంటే పెద్ద ఏం లేదండి అనిపిస్తుంది. కానీ ఈ పద్యం మళ్ళీ చదివితే అందులో పావుగారు ఎలా కనపడతారో తెలుస్తుంది. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. వాళ్ళది కవిత్వం అంటే అందుకని చెబుతున్నాను. మనకు ఆ పద్యం మామూలుగా అయితే అర్థం తెలియదు. అందులో శబ్దములలో ఈ బుసలు పెట్టాడు. నేను ఒకప్పుడు ఎలా కనిపెట్టానంటే చదవగా చదవగా ఒరే ఇది దుంపదగ ఇందులో అజస్ర సహస్ర ఈ పోత్కారం బుస కనబడుతోంది అని. నేను మొదలెట్టాక చాలామంది ఇలా చదవడం మొదలుపెట్టారు. నేటికి సరిగ్గా 30 ఏళ్ల క్రితం, బహుశా 1984 అనుకుంటాను నేను, మొత్తం మీద ఎప్పుడో అప్పుడు బాగా పదే పదే చదివేవాడిని. ఆ చదివే రోజుల్లో ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క సౌకుమార్యం, ఒక విచిత్రం కనపడేది. ఎక్కడ చూడండి అందులో ఏదో ఒక అందం లేకుండా రాయలేదు వాళ్ళు. శబ్దాలంకారం అంటారు దీనిని. అర్థాలంకారము ఉండేది, శబ్దాలంకారము ఉండేది. అలాంటి శబ్దములతో రాశారు కాబట్టి ఆ కవిత్వంలో ఒక్క అక్షరం తీస్తే ఆ పద్యం కంపైపోతుంది. ఇప్పుడు కవిత్వం కవిత్వం కాదు, కపిత్వం. అలాంటి అనంతుడు ఆదిశేషుడు మాకు ప్రసన్నుడవుగాక. ఇంకా తర్వాత మహాత్ముడు అరిది తపో విభూతి నమరాదులకెల్లా. ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన మహాతపశక్తి కలిగిన వాడు. ఆయన తపశ్శక్తి అంతా ఇంత కాదు, దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగించే తపశ్శక్తి. ఆయన తపస్సుకి మెచ్చుకుని శివుడు కూడా తన మెడలో వేసుకున్నాడు. అలా పరమేశ్వరుడికి కూడా మెడలో ఆభరణమైన వాడు ఆనమత్సరాసుర మకుటాగ్ర రత్నమణి భూషితుడు ఆయన. దేవతాదులందరూ నమస్కరిస్తూ ఉంటే ఆ నమస్కారం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, దేవతలకి నెత్తి మీద కిరీటాలు ఉన్నాయట. ఈ కిరీటాలకి నవరత్నాలు ఉన్నాయి. ఈ నవరత్నములతో కూడిన కిరీటములను ఆయన పాదాల మీద ఇలా పెట్టగానే పాదములు తలతలా మెరిసిపోతున్నాయట. ఇలా దేవతల శిరస్సు మీద ఉన్న కిరీటమణుల చేత ప్రకాశితమవుతున్న పాద పద్మములు కలిగిన మహానుభావుడైన వాసుకి నాకు ప్రసన్నుడవుగాక. గోత్ర మహామహీధర నికుంజములన్ విపినంబులన్ కురుక్షేత్రమునన్ ప్రకామగతి ఖేలన నొప్పి సహాస్యశేనుడై ధాత్రి పరిభ్రమించు. మరొక ఆయన ఉన్నాడు, అసలు ఈయనే మాకు అవసరం అనుకున్నాడు ఆయన. ఎవడైనా అంటే ఈ పర్వతాలతో కొండలతో అడవులతో ఉన్న భూమండలం అంతా తిరుగుతూ ఉంటాడు. కొండలెక్కుతాడు, అడవుల్లో తిరుగుతాడు, పొదల్లో తిరుగుతూ ఉంటాడు, కురుక్షేత్రంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు కామరూపంలో తిరుగుతాడు. ఆయనతో పాటు అశ్వశేనుడని మరో పాము ఉన్నాడు. ఈ అశ్వశేనుడే నాగాస్త్రమై కర్ణుడి దగ్గరికి చేరినవాడు అనమాట. ఆ అశ్వశేనుడితో కలిసి ఈ భూమండలం అంతా సరదాగా తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాడు ఏ క్షణశ్రోత్ర విభుణుడు తక్షకుడు సూర్యుడు మాకు ప్రసన్నుడయ్యడు. తక్షకుడు నాకు ప్రసన్నుడవుగాక. వాడు ఎటువంటి వాడు? ఏ క్షణశ్రోత్ర విభుడు. పాములకి మళ్ళా చెవులుండవు, అయినా కళ్ళతో వింటుంది. మనకంటే ఎక్కువ దానికి తొందరగా వినికిడి ఎక్కువ, చెవులు లేకపోయినా. ఎలాగా నేల మీద నడుస్తూ ఉంటే ఈ శబ్దం దానికి తెలిసిపోయి పారిపోతుంది అనమాట. అందుకే పాములకి ఈక్షణశ్రోత్రము చెవులు, కళ్ళే చెవులుగా కలిగినవి. వాటికి కళ్ళే చెవులు అనమాట. అటువంటి కళ్ళే చెవులుగా కలిగినవి పాములు. ఆ పాములకి నాయకుడైన తక్షక మహారాజు గారు తక్షణం నన్ను అనుగ్రహించుగాక. ఇంకా ఐరావణ కోటి సమస్త నాగదేవతలు అనుగ్రహించుగాక అని పరిపరి విధాలుగా కనిపించిన పాము కల్లా దండం పెట్టాడు, ప్రార్థించాడు. ఎంత ప్రార్థించినా ఒక్క పాము మనస్సు కూడా కరగలేదు. వాటి బుద్ధి విషబుద్ధి.
ఇంకా ఎక్కడ కరుగుతాయి? ఈయన డీలాబడిపోయి, పరమాత్మ ఎంత ప్రార్థించినా మొర వెండల్లా బతిమాలితే వినేటట్టు లేవు. అక్కడ సమయం దగ్గరకు వచ్చింది, గురువుగారి భార్య వ్రతోధ్యాపన ఆగిపోతుందేమో, ఎలా రా దేవుడని మళ్ళీ గురువుగారిని తలుచుకున్నాడు. కష్టం వచ్చినప్పుడల్లా అప్పుడు జరిగింది ఓ తమాషా. ఇందాకటి పురుషుడు లాంటి ఒక పురుషుడు అక్కడికి వచ్చాడు. ఆయన ఓ మంచి గుర్రం మీద వచ్చాడు. ఆ గుర్రానికి ఒక చెవి నలుపు, ఒక చెవి తెలుపు అన్నమాట. అటువంటి అద్భుతమైన గుర్రం అది. అసలు ఈ ఉదంకుడికి అక్కడికి రావడంతో అంత పాతాళానికి వస్తున్నప్పుడే తమాషా. అక్కడ ఒక చక్రం ఉందిట, దానికి 12 ఆకులు ఉన్నాయి. దాని గిర్రున ఇద్దరు పురుషులు తిప్పుతున్నారు. దాంట్లో మరొక 6 విచిత్రమైన తంతులు ఉన్నాయి. అటువంటి వాటిని చూచాడు ఆయన. ఇదేమిటా అనుకుంటూ ఉంటే ఈ గుర్రం వచ్చింది. ఈ గుర్రం మీద ఉన్న పురుషుడు ఏమనుకోకు, నీ గురుభక్తిని మెచ్చుకున్నాను, నీకు కొండలాలు కావాలంతే కదా? అవునండి. మంచిగా ప్రార్థిస్తే పాములు వినవు, వాటికి దండం దశగుణం భవితనాలు తగలవలసిందే. ఈ చెవిలో ఊదు అన్నాడు. ఎందుకో కానీ నన్నయ్య గారు చాలా పెద్ద పొరపాటు చేశాడు. తెలిసినా మీకు ఏమిటో చెప్పమంటారా? మూలములో అపానంబున ఊదుము అని ఉంది. తిక్కన గారు దాన్ని అశ్వమేధ పర్వంలో అపానమనే వాడాడు. ఒక్క నన్నయ్య గారే తన సొంత పైత్యం కొంచెం ఉపయోగించాడు. ఇక్కడ ఎంత జ్ఞానులైనా ప్రమాదో ధీమతామపి అన్నారు. అందుకే మూలాన్ని మార్చాడు. ఎందుకు మర్చాడంటే అపానము అనే శబ్దం వింటే బాగుండదు, కింద ఊదడం ఏమిటని. కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నాడు ఆయన. ఈ గుర్రం అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు ఎప్పుడు కూడా అపానం అంటే కింద భాగం, ఉఫ్ అని ఊదండి అప్పుడు మంట ఎక్కడికి వస్తుంది, పైకి వస్తుంది. అపానం అంటే అంతరార్థం ఏమిటంటే అగ్ని ఊర్ధ్వముఖుడు అని. మీరు ఎప్పుడైనా కింద పూర్వకాలం యజ్ఞాల్లో కానీ లేకపోతే స్టవ్లు కానీ ఇంకేదన్నా కుంపట్లు కానీ పెట్టినప్పుడు కింద ఊదేవారు ఉఫ్ అని గొట్టంతో. అప్పుడు కింద ఊత్తే ఏమవుతుంది, మంట పైకి వస్తుంది. పైన ఉత్తే అది అవ్వదు. అందుకని గొట్టాలు పెట్టుకు ఊదేవారు చాలా కాలంలో. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చాక తెలియటం లేదు, కానీ యజ్ఞాల్లో ఇంకా తెలుస్తుంది. ఇప్పటికి కూడా గాలి కింద కడితే ఇది పైకి లేస్తుంది, అది అపానమును ఊదడం అంటే. ఈ గుర్రం అగ్నిహోత్రుడు అనే విషయం ఇక్కడ తెలియదు, కానీ మనకి తర్వాత తెలుస్తుంది. అయినా నేను ముందే చెప్పాను మీకు. అందుకని గుర్రానికి ఆ వెనక భాగంలో అపాన భాగంలో ఉఫ్ నూదు, తర్వాత ఏం జరుగుతుందో చూడన్నట్ట. అనగానే వెంటనే ఏం చేశాడు ఉదంకుడు, దాని వెనక భాగానికి వెళ్ళి ఉఫ్ నూదాడు. ఊదడంతో ఆ గుర్రం రెండు చెవుల్లోంచి అగ్నిహోత్రం బయటకు వచ్చేసింది. ధగ ధగ ధగలాడిపోతున్న మంటలు వచ్చేసాయి. అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్రశిఖ దభ్రష్ట దగ్ధ లోకాదభ్రంబై దావాగ్ని పుట్టిందన్నారు. ఆకాశమంతెత్తు ఇంతంత నిప్పురవ్వలు లేచిపోయాయి, మంటలు లేచిపోయాయి, ధూమాయుత పొగలు గమ్మేసింది అగ్ని. మొత్తం పాతాళలోకమంతా తగలబెట్టి పారేసిందట నిమిషం మాత్రంలో. పావులు కొతకొతలాడిపోయాయి, కాలిపోవడం మొదలెట్టాయి, ఒళ్ళంతా ఉడిగిపోయింది, రబ్బరు కరిగిపోయినట్టు కరిగిపోయాయి, దెబ్బతో పావులు హడిలిపోయాయి. దాంతో సర్పాలన్నీ, తక్షకుణ్ణి బుద్ధి ఉందా లేదా, వెళ్ళరా బాబు ముందు, ఆ ఉదంకుడి కాళ్ళ మీద పడు అనగానే ఉదంకుడు వణికిపోతూ వచ్చి, అయ్యా దెబ్బకి దెయ్యం దిగొచ్చిందండి బాబోయే, ఆ అగ్నిని ఉపసంహరించండి, ఇదిగో కొండలాలన్నాడు. ఆయన కొండలాలు తీసుకోగానే అగ్నిహోత్రుడు ఉపశమించాడు. అంటే మూర్ఖుల దగ్గర ఎంత పొగిడినా లాభం లేదు. ఇక్కడ అంతరార్థం తెలుసుకోండి. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఒరే అని బతిమాలితే వినరు. లేడీస్ సీట్లో కూర్చుంటాడు ఒకడు, లేవమంటే లేవడు. లాగ గొప్ప మీద మీరు ఆడవాళ్ళు 4 కొట్టారంటే లేస్తాడు వాడు. అంచేత అత్యావశ్యక స్థితిలో మూర్ఖుల దగ్గర దండమును కూడా ఉపయోగించండి. మళ్ళీ అందరి దగ్గర కాదు సినిమా, ఇది ఇలా అన్నామని రేపు పొద్దున మహానుభావుడు కూడా కొట్టమని కాదు, ముసలాండి కొట్టమని కాదు. కొన్ని కొన్ని సమయ సందర్భాలను బట్టి మూర్ఖులకి దండమే తగిన శిక్ష. అందుకని ఈ దెబ్బకి దెయ్యం దిగి కొండలాల చేతిలో పెట్టారట. ఆ అగ్ని ఉపశమింపబడింది. ఇప్పుడు వీడు దిగాలు పడ్డాడు. సమయం దాటిపోయింది. ఇంకా అప్పటికే గడియారం చూసుకున్నాడు. మరి రేపు తెల్లవారితే ఆ కార్యక్రమం, అంటే ఇంకో 2-3 గంటల్లో అప్పటికే తెల్లవారుజాము వచ్చేసింది. మా గురుపత్ని దగ్గరికి వెళ్ళాలి ఈ కొండలాలతో ఎలాగా అనుకుంటూ ఉంటే ఆ గుర్రం మీద ఉన్న పురుషుడు ఈ గుర్రం ఎక్కువ అదే తీసుకెడుతుంది అన్నట్ట. ఆ గుర్రం మీద ఎక్కాడు, మహావేగంగా గురువుగారింట్లో దిగిపోయాడు. ఈలోపు ఇక్కడ గురువుగారు బెంగెట్టు కూర్చున్నాడు, కుర్రాన్ని ఎందుకు పంపేవాడి. ఈ కథ ఏమిటో, ఈ బెంగ ఎందుకు పెట్టుకున్నాడు ఇక్కడ చెప్పడు, అశ్వమేధపురం వచ్చినప్పుడు చెబుతాను. అప్పుడు కూడా అది కూడా నాదే కాబట్టి, లేకపోతే చెప్పేసేవాడిని. కానీ గురుపత్ని చాలా సంతోషించింది. ఈ కొండలాలు తీసుకుంది, చెవులకు పెట్టుకుంది, నీవు చేసిన మహోపకారానికి మెచ్చుకున్నాను, అన్ని విద్యలు నీకు కరతలామలకం అవుతాయి, గురుకటాక్షం వల్ల ఎప్పుడూ నీకు అపవిత్రత ఉండదు, శరీరానికి కొన్ని అపవిత్రతలు ఉంటాయి, అవి ఏమిటో చెప్పాడు. కొంతమందిని ముట్టుకోకూడని వాళ్ళని ముట్టుకున్నా, చెయ్యరాని పనులు చేసినా, తినకూడనివి తిన్నా,
మనస్సులో దురాలోచన వచ్చినా దానివల్ల శరీరం అపవిత్రత అవుతుంది, కానీ గురుకటాక్షం వల్ల నీకు ఆ అపవిత్రత జీవితంలో రాకుండా ఉండుగాక అని దీవించి వ్రత ఉద్యాపన చేసేసుకుందావిడ. ఉదంకుడు అప్పటి నుంచి లోపల కొత్త కొతలాడుతూ, నేను ఎంత కష్టపడ్డాను, ఏదో దైవానుగ్రహం వల్ల గుర్రం వచ్చింది, ఒక పురుషుడు వచ్చి రక్షించాడు, లేకపోతే నా బతుకేమయ్యేది, గురువుగారి దగ్గర పరువు ఏమయ్యేది, ఆవిడ వ్రతం ఏమయ్యేది అనుకుని లోపల బాధపడ్డాడు. వ్రతోద్యాపన అయ్యాక గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారండి, నాకు మొదటి నుంచి లోపల ఒక అనుమానమే, నేను వెడుతూ ఉండగా ముందు ఎద్దు మీద ఒకటి తగిలాడు, పేడ తినమన్నాడు, తినేశాను. ఆ తర్వాత ఏదో కుండలాలు పోయాక పాతాళానికి వెళ్లే ముందు ఒకడొచ్చాడు, గుణపం ఇచ్చాడు, దాంతో పొడిస్తే భూమికి వెళ్ళగలిగాను, భూమి తవ్వబడింది, పాతాళానికి వెళ్ళా. అక్కడ మరొక గుర్రం మీద ఓ పురుషుడు కనబడి అపానంలో ఓదమన్నాడు, అందులోంచి అగ్ని పుట్టింది, అదేమిటో తెలియటంలా. అక్కడికి దిగినప్పుడు ఆరు ఆకులు, బండి చక్రం చూశారు కదా, ఎడ్ల బళ్ళకి వాటికి చక్రాలు ఉంటాయి, ఇప్పుడంటే టైర్లు వచ్చాయి కానీ, ఆ చక్రాలకి మధ్యలో చెక్కతో తయారు చేయబడినటువంటి పుల్లలు ఉంటాయి, వాటిని ఆకులు అంటారన్నమాట. సైకిల్కి ఊసలు ఎలా ఉంటాయో అలా ఆకులు ఉంటాయి. ఆ ఆరు ఆకులతో ఓ 12 మంది పురుషులు దాన్ని తిప్పుతున్నారు. అందులో ఒక మగ్గం ఉంది, నలుపు తెలుపు ఉన్న దారాలు దానికి ఉన్నాయి. ఇవేమిటో తెలియటం లేదంటే అప్పుడు ఆయన ముందుగా చెబుతున్నా, విను, నువ్వు చూచిన ఎద్దు ఐరావతం, దాని మీద కూర్చున్నవాడు ఇంద్రుడు. ఆ ఐరావతం వేసినటువంటిది ఎద్దు రూపంలో ఉన్నది, వేసింది పేడ కాదు, అమృతం. ఎవడైనా సంపూర్ణమైన గురుభక్తితో పనికి బయలుదేరితే ఆ గురుభక్తుణ్ణి ఇంద్రుడు అనుగ్రహిస్తాడు. ఇంద్రానుగ్రహం ఉంటే వాడు ఎన్ని పాపాలు చేసినా, చెయ్యరాని పనులు చేసినా వాడు స్వర్గానికి వెడతాడు. అంటే ఇంతకీ మళ్ళీ గురుభక్తి కావాలి. గురుభక్తి ఉన్నవాడికి ఏ పాపము చేయాలనే ఓహే రాదు. కాబట్టి నువ్వు గురువుగారి మీద భక్తితో బయలుదేరడం వల్ల నీ పనిలో ఆటంకం లేకుండా చేయడానికి ఇంద్రుడు వచ్చాడు. తాను ఇంద్రుడి రూపంలో ఉంటే గుర్తుపడతావు, చెప్పిన పని చెయ్యవని ఎద్దు మీద ఎక్కి వేరే పురుషుడి రూపంలో వచ్చి పేడ రూపంలో అమృతం ఇచ్చాడు. నువ్వు అసహించుకోకుండా తిన్నావు కాబట్టి నీకు కార్యక్రమంలో దిగ్విజయం కలిగింది. ఇది నీ గురుభక్తికి మెచ్చుకుని ఇంద్రుడిచ్చిన కటాక్షం. ఇంకా రెండవది, నీకు రెండోసారి కనపడిన వాడు ఉన్నాడే, వాడు వాయుదేవుడు. ఆ గుర్రం అగ్ని, ఆ అగ్ని మీద వాయుదేవుడు నీ గురుభక్తికి మెచ్చుకుని గుణపం ఇచ్చాడు. అది గుణపం కాదు, వజ్రే ఆయుధం అది. ఆ వజ్రం దెబ్బకి భూమి పగిలి పాతాళానికి దారిచ్చింది. అక్కడ నువ్వు చూసిన చక్రం ఉందే, ఆ చక్రంలో ఉన్న ఆ రేకులు ఆరు ఆరు ఋతువులు, దాన్ని తిప్పుతున్న 12 మంది 12 మాసాలు. ఈ 12 మాసాలు ఆరు ఋతువులే మనకి సంవత్సరం అనే పేరుతో కాలాన్ని నడుపుతున్నాయి. ఈ కాలంలో పగలు రాత్రి ఉంటాయి. ఆ నల్లగా ఉన్న దారాలు తెల్లగా ఉన్న దారాలతో మగ్గం నేయడం అంటే ఒకటి రాత్రి ఒకటి పగలు. ఇలా రేయింబవళ్ళ వంకతో కాలాన్ని నడుపుతున్నదంతా పాతాళం నుంచి ఆ కాలపురుషులన్నమాట. నువ్వు కాలప్రభావాన్ని చూచావు. ఆపై నీ గురుభక్తి వల్ల అగ్నిహోత్రుడు అపానంలో ఓదమన్నాడు. ఓదగానే ఆ గుర్రం చెవుల్లోంచి అగ్నిహోత్రుడు తానే అగ్నిజ్వాలలు కమ్మాడు, మొత్తం పాతాళాన్ని దగ్ధం చేశాడు, నీకు మళ్ళీ తిరిగి కుండలాలు వచ్చేలా చేశాడు. ఇంతటికీ మూల కారణం నీకు గురుభార్య దంపతుల మీద, గురు పత్ని మీద, గురువుగారి మీద ఉన్న పరమభక్తే అని చెప్పాట. చాలా సంతోషం అంటే అన్నాడు. అక్కడి నుంచి వచ్చాట. వచ్చాడు కానీ ఇంకా తక్షకుడి మీద కోపం పోలా, ఈ తక్షకుడిని ఎలా నాశనం చెయ్యాలి. అప్పుడు ఆయనకు అనుకోకుండా ఒక అయాచిత వరం వచ్చింది. ఆ వరమే పరమ పూజ్యుడైన జనమేజయ మహారాజు గారు. అనగానే ఈ జనమేజయ మహారాజు గారి కథ ఏమిటి అని అడిగాడు మళ్ళీ సౌనకాదులు సూతుణ్ణి. అప్పుడు చెప్పాట ఆయన, చెబుతున్నా విని, దీని గురించి తెలియాలంటే చాలా అత్యద్భుతమైన కథ, సామాన్యమైన కథ కాదు ఇది. అత్యంత ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద శ్రీవత్సమని ఒక పుట్టుమచ్చ ఉన్నది. ఇప్పటికీ శ్రీవత్సలాంఛనాంచిత విశాల మహోరము వాడు అంటారు ఆయన్ని. ఎడమవేపున లక్ష్మి, కుడివేపున విష్ణువుకి ఒక పుట్టుమచ్చ, లాంఛనం అంటే అదనమాట పుట్టుమచ్చ, దానికి శ్రీవత్సం, పెద్ద పుట్టుమచ్చ. దాని నుంచి ఒక మహాపురుషుడు పుట్టాడు, అందుకే ఆయనకి భృగువు అని పేరు వచ్చింది. భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు వక్షస్థలం నుంచి పుట్టాట. ఆ గోత్రం వాళ్ళంతా కూడా శ్రీవత్స గోత్రులు అయ్యారు. అంచేత ఒక్కొక్కప్పుడు నేను కూడా ఆనందిస్తూ ఉంటాను, నేను కూడా శ్రీవత్స గోత్రుండలేండి. అందుకని భృగు మహర్షి ఆ వక్షస్థలం నుంచి శ్రీవత్సలాంఛన నుంచి పుట్టుకొచ్చాడు. పుట్టుకొచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ఆయన్ని పిలిచి, నువ్వు ప్రజాపతిగా నేను చెప్పిన పనులు చెయ్యి అని తన ముక్కుతోటి లోపలికి లాక్కుని మళ్ళీ నిశ్వాసం ద్వారా విడిచిపెట్టాడు. లోపలికి తీసుకునే గాలిని ఉత్తు శ్వాసము ఉచ్ఛ్వాసం అంటాం, బయటికి విడిచిపెట్టే గాలిని నిశ్వాసము అంటాం.
లోపలికి భృగువుని తీసుకుని మళ్ళీ విడిచిపెట్టగానే బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. బ్రహ్మ మనస్సు నుంచి బయటకొచ్చాడు కాబట్టి. ఆ భృగు మహర్షి భార్య పేరు పులోమ. చాలామంది భార్యలు ఉన్నారు. ఖ్యాతి అని ఒక భార్య ఉన్నది. ఆ భార్యకి భృగువుకి పుట్టింది లక్ష్మీదేవి. అందుకే లక్ష్మికి భార్గవి అని పేరు. ఈవిడ పేరు పులోమ. ఈ పులోమ అనే భార్యతో కలిసి దండకారణ్యంలో చాలా కాలం భృగు మహర్షి తపస్సు చేశాట. ఒకరోజు నాయన యజ్ఞానికి ఎక్కడికో దూరంగా వెళ్ళవలసి వచ్చి అగ్నిహోత్రుని పిలిచి, నాయన అగ్నిహోత్ర, నా భార్య గర్భవతి, ఈవిడ ఇక్కడ ఉందని ఎవరికీ చెప్పకు, ఎవరైనా అడిగితే నాకు తెలియదను, నా భార్యని నీ రక్షణలో పెట్టాను జాగ్రత్త అని అగ్నిహోత్రుణ్ణి తన ఆశ్రమానికి కాపలా పెట్టి భృగు మహర్షి వేరే చోటకి వెళ్ళిపోయాట. ఇంతలో అక్కడికి పులోముడని ఒక రాక్షసుడు వచ్చాడు. ఈయన అలా వెళ్ళగానే, అగ్నిహోత్ర, ఈ పరమసుందరీమణి గర్భవతి ఎవరు అని అడిగాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడికి సంకటం వచ్చింది. ఆయన ఎప్పుడూ సత్యమే పలకాలి. భృగు మహర్షి ఏమో చెప్పొద్దన్నాడు. వీడు అడుగుతున్నాడు, సరే ఏమైతే ఇది అయిందని. భృగు పత్ని పులోమ అన్నట్ట. వెంటనే ఆ పులోముడనే రాక్షసుడు మండిపోయి, అగ్నిదేవ, నేను దితి కొడుకుని, నన్ను పులోముడు అంటారు రాక్షసుణ్ణి. ఒకప్పుడు ఈ పులోమ అని పేరు కలిగిన ఈ తల్లి తండ్రి పులస్త్య ప్రజాపతి, ఈమెను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అంటే ఈవిడ నిజానికి నా భార్య అవ్వాలి. మధ్యలో భృగు మహర్షి మంచి పండితుడని భావించి నాకు ఇస్తానన్న పిల్లని పెళ్లి రద్దు చేసి అటిచ్చాడు. తాంబూలాలు క్యాన్సిల్ అయిపోయాయి. తాంబూలాల దాకానేగా నష్టమేం లేదులేండి, పెళ్లి దగ్గర కూడా ఆగిపోతున్నాయి. ఇవాళ పెళ్ళైన మర్నాడే పెటాకులు కూడా. కానీ పూర్వకాలంలో తాంబూలం ఇచ్చిన తర్వాత రద్దు చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా కొన్ని తప్పులు అవతల వరుడి దగ్గర ఉంటే కానీ ఆ పెళ్లి ఒప్పందం రద్దు కాదు అన్నారు. మనుస్మృతిలో చెప్పాడు, ఒకసారి పెళ్లి చేస్తాము అని ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి మాట ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయికి ఇవ్వకుండా ఇంకోళ్ళకి ఇవ్వాలంటే ఆ అబ్బాయిలో 9 దోషాలు ఉండాలి అని చెప్పారు. ఆ దోషాలు లేకుండా అంత తొందరగా రద్దు చేయకూడదని. ఆ దోషాల్లో ఒకటి ఏమిటంటే విద్య లేకపోయినా, ధనం లేకపోయినా, లేక ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా, వ్యసనపరుడైనా, లేదా ఎవరిని పడితే వాళ్ళని చంపడానికి సిద్ధపడినా, కోపంతో ఉన్నా, అస్తమాటు కయ్యానికి కాలు దువ్వినా, తల్లిదండ్రుల్ని తిట్టినా, ఇలాంటి దోషాలుంటే వాడికి ఇస్తానన్న పిల్లని ఇవ్వకుండా రద్దు చేయొచ్చు అని చెప్పారు. ఈ దుర్మార్గుడిలో ఆ లక్షణాలు ఉన్నాయి. అందుకని రద్దు చేసేట వాళ్ళ నాన్న ఆ పులోమ తండ్రి. అయినా వీడేమన్నాడు, నాకు ఇస్తానన్నాడు కాబట్టి ఈవిడ నా భార్య, మధ్యలో వీడెవడో పండితుడిని ఎత్తుకుపోయాడు ఈ భృగువు, కాబట్టి ఈవిడిని నేను ఎత్తుకుపోతానని అగ్నిహోత్రుడిని తిట్టి ఎత్తుకుపోయాడు. అగ్నిహోత్రుడు ఈ పులోముడిని తగలబెట్టబోయాట. కానీ పులోముడికి బ్రహ్మవరాల వల్ల అగ్ని వల్ల ప్రమాదం లేదు. అందువల్ల అగ్ని ఏం చేయలేకపోయాడు. దాంతో గర్భవతిగా ఉన్న భృగుపత్నిని వాడు ఎత్తుకుపోయాట. ఆవిడ ఏమండో ఏమండో ఆయన అరిచింది. ఆయన ఎక్కడో యజ్ఞంలో ఉన్నాడు, ఆయనకి వినపడలేదు పాపం. చివరికి అప్పుడు జరిగిందో తమాషా, మంచి నిండు గర్భవతి ఆవిడ. ఎంత మూర్ఖుడైనా ఒకవేళ నిజంగా పెళ్లి చివరి దగ్గరకు వచ్చి తప్పిపోయింది అనుకుందాం, పెళ్ళైపోయిన పిల్ల, అందులో గర్భవతి, అసలు గర్భవతిని ఎవడని ఎత్తిగడతాడా? అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. ఆ రాక్షసుల మారు రూపాలే ఇప్పుడు ఆడపిల్లల్ని చంపే దుర్మార్గులంతా. యాసిడ్లు పోసేవాళ్ళు, పెళ్ళైన తర్వాత వెంటబడేవాళ్ళు, వీళ్ళంతా ఎవరంటే ఆ పులోముడు అనే రాక్షసుడే చచ్చి వీళ్ళ రూపంలో పుట్టాడనమాట. వీళ్ళని తక్షణం చంపేసినా దోషం లేదని ధర్మశాస్త్రం చెప్పింది, నేను చెప్పలేదు. మళ్ళీ పద్మాకర్ గారు స్టేట్మెంట్ కాస్తుంది ఇది. అంచేత రేపు పొద్దున పద్మాకర్ గారు, మీరేమిటండి ఎవరిని పెడితే వాడిని చంపేయమన్నారని స్టేట్మెంట్ ఇచ్చారంటే, నేను ఎప్పుడు నా స్టేట్మెంట్ కాదు, ఇదంతా నేను భారతంలో ఉన్నది యథాతథంగా చెబుతున్నా. అంత దుర్మార్గులు పరమపాపాత్ములైతే వాడిని ఏం చేసినా తప్పు లేదంటుంది ధర్మశాస్త్రం. లేకపోతే గర్భవతిని ఎత్తుపోవడం ఎటువంటి మూర్ఖుడు కాకపోతే సమయానికి రక్షించేవాడు లేడు అక్కడ. అప్పుడు ఆ కడుపులో ఉన్న పిల్లవాడు టక్కన తొడలో నుంచి కిందకి జారిపోయాడు. చ్యుతి అయ్యాడు గనక వాడికి చ్యవనుడు అని పేరు వచ్చింది. వాడనమాట చ్యవన మహర్షి అంటే. ఆయన పేరు మీదుగా డాబర్ చ్యవనప్రాస కూడా అమ్మేస్తున్నారు దిక్కుమల వాళ్ళు. అసలు చ్యవనుడు అంటే అంత గొప్పవాడు భృగు మహర్షి కుమారుడు. అత్యద్భుత తపస్యాలంటే ఆయనే. సుకన్యాభర్త ఆయన. ఆ మహానుభావుడు తల్లి గర్భం నుంచి తొడలో నుంచి కిందకి జారిపోయి పుట్టి పుట్టడంతో మా అమ్మని ఎత్తుకుపోతావుట్రా అని కళ్ళు ఎర్రజే చూశాట. ఇంత పసిగుడ్డు. ఆ కళ్ళు ఎర్రజేయగానే ఆ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. పులోముడు భస్మం అయిపోయాడు. మామూలుగా అయితే అగ్ని వాడిని భస్మం చెయ్యదు, కానీ వీడు తపస్సు అనే అగ్నితోటి జ్ఞానంతో వాడిని భస్మం చేసేశాడు. అది జ్ఞానాగ్ని అన్నమాట. వాడు చచ్చాట. ఇంతలో అప్పటికి భృగు మహర్షి ఎవరో చెప్పగా పరిగెత్తుకుని అక్కడికి వచ్చి చూస్తే రాక్షసుడు బూడిదయ్యి ఉన్నాడు, భార్య అక్కడే ఉంది, గర్భవతి పక్కనే చిన్న పిల్లాడు. ఏమిటని అడిగాట. మన అబ్బాయేనండి, మీకంటే గొప్పవాడు, పుట్టి పుట్టగానే వాళ్ళ అమ్మని కాపాడాడండి అందిట. ఆహాహా అని ఆనందపడిపోయి ఈ కోపంలో ఏం చేశాడు,
నేను నిన్ను రక్షించమని అగ్నిహోత్రుడికి ఇస్తే ఆ దుర్మార్గుడు ఎందుకు రక్షించలేదు అని అగ్ని దగ్గరికి వెళ్ళి ఏం చేసావన్నట్ట. అయ్యా ఏం చెప్పనండి, నేను రక్షిద్దామనుకున్నాను, నిజం చెప్పాలి కాబట్టి చెప్పాను. వాడేమో తొందరపడి ఎత్తుకుపోయాడు, పోని వాడిని భస్మం చేద్దామా అంటే నా వల్ల వాడికి ప్రమాదం లేకుండా బ్రహ్మవాడికి వరం ఇవ్వడం వల్ల వాడిని ఏం చేయలేకపోయానన్నట్ట. ఏమైనా నా భార్యని నిండు గర్భవతిని రక్షించమనిస్తే రక్షించకుండా భక్షించాలని చూద్దాం అనుకుంటావా నీచుడా, ఈరోజు నుంచి సర్వభక్షకుడ వైపు అని చెప్పించాడు. అనగా అంతకు పూర్వం అగ్నిహోత్రుడు శవాల్ని తగలబెట్టేవాడు కాదు, భూమిలో పాతి పెట్టేవారు. ఆ రోజు నుంచి శవాల్ని పెంట, చెత్త, కోళ్ళు, కోడేకలు వీటన్నిటిని తగలబెట్టడం మొదలెట్టాడు ఆయన. అంతపురం కోళ్ళు కలుచుకు తినేవారు కదట, ఈ శాపం వల్ల మొదలైంది ఇదంతా అనమాట. అప్పుడు అగ్నిహోత్రుడు బాధపడి, నాయన నేనేం చెయ్యను, ధర్మం తప్పి నేను ప్రవర్తించలేదు, కానీ తొందరపడి నన్ను సర్వభక్షకుడు అయిపోమన్నావు, నేను శవాల్ని తగలబెట్టి మళ్ళీ యజ్ఞంలో ఉపయోగపడి అన్నం వండి మళ్ళీ పెంట ఇటు వంట నేను చెయ్యలేను, ఎందుకు నాకు ఈ తంట అని ఆ రోజు నుంచి నేను నా డ్యూటీ మానేశానని ఉద్యోగం మానే చోటు దాక్కున్నట్ట. ఈయన దాక్కోవడం వల్ల ఏమైపోయింది, ఇళ్లలో ఉన్న దీపారాధనలన్నీ మాయమైపోయాయి, వంట లేదు, అందరికీ తంట వచ్చింది, అసలు తంట ఇప్పుడు వచ్చింది, యజ్ఞాలు ఆగిపోయాయి. దాంతో మళ్ళీ దేవతలంతా వచ్చి బ్రహ్మ దగ్గరకు వచ్చి, బ్రహ్మదేవ అగ్నిహోత్రుణ్ణి భృగువు శాపం పెడితే ఈయనేమో అసలు తన పనే మానేసి తన జ్వాల ఉపసంహరించుకున్నాడు, జ్వాల ఉపసంహరించుకోవడంతో యజ్ఞాలు ఆగిపోయాయి, ప్రజలకు వంట లేకుండా పోయింది, చలి పెరిగిపోయింది అనగానే అప్పుడు బ్రహ్మ వచ్చి, నాయన భృగు మహర్షి తొందరపడి చెప్పించావు నువ్వు, ఇంకెప్పుడు అలా శాపం పెట్టకు అని మందలించి ఇప్పుడు మళ్ళీ అగ్ని దగ్గరకు వచ్చి, అగ్నిహోత్ర నువ్వు సర్వభక్షకుడవైనా నీకు దోషము లేదు, పెంట తగలబెట్టినా, వంట చేసినా, యజ్ఞంలో ఉన్నా, శవాన్ని దాహం చేసినా నీకు ఏ దోషం లేకుండా ప్రజలు నిన్ను గౌరవించెదరుగాక అన్నట్టు. అప్పటి నుంచి ఆయన అందరం గౌరవించాం. ఆయన అప్పటి నుంచి మళ్ళీ తన విధి నిర్వహణ మొదలుపెట్టాడు. అదిగో ఆ తర్వాత చ్యవన మహర్షి తర్వాత భృగు మహర్షికి మరొక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు రురువు అని పేరు పెట్టారు. ఈ రురువు అనేవాడు భూలోకంలో అరణ్యాల్లో యజ్ఞాలు చేసుకుంటూ బతుకుతూ ఉండగా ప్రమద్వర అని ఒక సుందరీమణి కనపడింది. ఈ సుందరీమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానడగానే తండ్రి గారు కూడా ఈయనకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాట. ఈ అమ్మాయికి అతనికి ఎల్లుండి వివాహం అనగా అడవిలో పువ్వులు కొయ్యడానికి వెళ్ళగా ఓ పాము కాటేసిందిట. ఈ పాము కాటేగానే డామన్ చచ్చిపోయాడు. ఆ అమ్మాయి చచ్చిపోగానే అందరూ అయ్యయ్యో ఎల్లుండి పెళ్ళండి, పాపం ప్రమద్వర చచ్చిపోయిందండి అని గొల్లును గోల పెడుతూ ఉండగా ఇది తెలుసుకున్న రురువు వచ్చి, అయ్యో నా భార్య ఇంకా పెళ్లి కూడా కాకుండా ఉన్నా తాంబూలాలు పుచ్చుకున్నాం గనక నా భార్యే, ఈ సుందరిమణి లేకపోతే నేను బ్రతకలేనని ఏడుస్తూ ఆవిడతో పాటు చచ్చిపోతానన్నట. అప్పుడు యమధర్మరాజు గారు ప్రత్యక్షమై, చచ్చేం సాధిస్తావు అన్నాడు. పోని నా భార్యను బతికించవయ్యా యమధర్మరాజా, చచ్చిన వారి మొగుడగతే వచ్చునయ్యనుడు, చచ్చినవాడని ఎవడు తెస్తాడయ్యా, అది నా వల్ల కాదన్నాడు ఆయన. నన్ను చావనివ్వవు, చచ్చిన దాన్ని తేనివ్వవు, ఇంకెందుకు, అయితే నిన్ను శపించేనా అన్నాడు. నన్ను శాపం పెట్టద్దు, యముడి నిర్వహణ యముడు చేశాడు, ఆవిడికేదో దురదృష్టం అలా ఉంది కాలప్రభావం, ఒక్క పని చేస్తే నీ భార్య నీకు ఇస్తానన్నట. ఏం చేయమంటావు, నీ ఆయుర్దాయంలో సగభాగం ఆవిడికి ధారపోయి నీ ఆయువుతో ఆవిడ బతికిస్తాను. నీకు 60,000 సంవత్సరాలు ఆయుర్దాయం రాశాడు బ్రహ్మ, అందులో ఇప్పటికీ 100 ఏళ్ళు గడిచాయి, అంటే ఒక 100 ఏళ్ళు తక్కువ 60,000 ఉన్నాయి, ఇందులో సగం నీ భార్యకి ఇచ్చేస్తావంటే సంతోషంగా ఇచ్చేస్తున్నాను, బతికించన్నట. ఇతను ఆయుర్దాయాన్ని సగం ఆవిడికి ధారపోసి ఆవిడ బతికించాడు. ప్రమద్వర లేచింది, ఇద్దరికీ వివాహం అయ్యింది. వివాహం అయిన దగ్గర నుంచి వీడు ఏం చేశాడు, రోజు ఒక గుణపం ఒక కర్ర పుచ్చుకునేవాట. 60,000 సంవత్సరాలు నా భార్యతో హాయిగా బతకాలి నేను, మధ్యలో దిక్కుమాలిన పాములు వచ్చాయి, మా ఆవిడ్ని కాటేశాయి, ఈరోజు నుంచి పగటిపూట పాముల్ని చంపుతాను, రాత్రిపూట ఇంటికి పోతానని ఈ గుణపం కర్ర పుచ్చుకుని, ఎక్కడ పుట్ట కనపడినా, ఎక్కడ పాము కనపడినా కర్రతో కొట్ట, గుణపంతో పొడి చెయ్య, పుట్టలు తవ్వేసి చంపేయడం మొదలెట్టాడు. 1,000 పాములు చంపి పారేసి అట్టవాడి కసితో. ఒకరోజున అరణ్యంలో ఒక డుండుభం అనే పాము కనపడింది. డుండుభం అంటే ఏమిటో తెలిసిన, ఆ పాముకి కోరలు ఉండవు, విషం ఉండదు, బురద పాము లాంటిది, ముసలిపాము, కదలలేదు. విషహీనాహ సర్పాహ డుండుభాహ అని నిర్వచనం, విషము లేని పాములు డుండుభములు, అవి కాటేసిన ఉపయోగం లేదు, ఏ అవడు ఏం అవడు, బాదంపూడి హై స్కూల్లో లాంటి పాము కాదు అది. అందువల్ల ఈ పామును చూచి వీడు మళ్ళీ యథాప్రకారంగా కర్రతో కొట్టబోతుంటే ఆ పాము హఠాత్తుగా మానవ భాషలో ఆగయ్యో కొట్టద్దు అందిట.
వీడు యగాదిగా చూసి మాయిదారు గొడవ, పాములు కూడా మానవుల భాష నేర్చుకుంటున్నాయి అనుకుని, అయితే లే ఏ భాషలో మాట్లాడితే నాకే, మన తెలుగు వాళ్ళకి సంస్కృతం వాళ్ళకి భాషాభిమానం ఉండదు, కొంచెం తమిళియన్స్కి అయితే ఉంటుంది, అందుకని భాషాభిమానం కూడా లేకుండా కొట్టబోయాట మళ్ళీ టక్కన పాము, మళ్ళీ కొట్టకనైనా నీకు పుణ్యం ఉంటుంది అనగానే, ఏ ఎందువల్ల కొట్టకూడదు, నా భార్యని మీ జాతి వాళ్ళు కాటు వేసి చంపారు, అందుకే నేను పాముల జాతి మీదే కసి పెట్టుకున్నాను, క్రోధం పెట్టుకున్నాను, పగ పెంచుకున్నాను, వైరంతో మిమ్మల్ని చంపేస్తానడగానే, నాయన ఒక్క మాట విను, నేను నిజానికి పామును కాను, నేను ఒక ఋషికుమారుణ్ణి, గురుకులంలో గురువుగారి దగ్గర హాయిగా చదువుకునేవాడిని, నాకు మంచి మిత్రుడు ఉండేవాడు, ఆ మిత్రుడు మంచి పండితుడు జ్ఞాని, కానీ వాడికి పాములంటే భయం, వాడి పాముల భయాన్ని ఆసరాగా తీసుకుని వాడిని ఏడిపించేవాడిని, ఓ రోజున గడ్డిని చుట్ట కింద చుట్టి వాడి మీద విసిరి పాము పాము అన్నాను, దాంతో వాడు ఉణికిపోయి చెమట పట్టి కింద పడిపోయాడు, స్పృహ తప్పిపోయి కింద పడిపోయాడు. అప్పుడు నేను నీళ్లు చల్లి, మిత్రమా గడ్డిరా సరదా కోసం భయపెట్టాను అన్నట్ట, సరదా కోసం గడ్డి విసిరి నన్ను భయపెడతావా, గుండాగినంత పని అయ్యింది, పాములంటే భయం అని తెలుసు కదా, ఎవరికైనా ఒక వస్తువు అంటే భయం అని తెలిసినప్పుడు వాణ్ణి పీడించకూడదు, బాధ పెట్టకూడదు, నన్ను చాలా బాధ పెట్టావు గనక నువ్వు పాము అయిపో, అది కూడా మామూలు పావు కాదు, డుండుభం అయిపో, విషము లేక నువ్వేమో పుట్టుకతో శాకాహారివి గనక కప్పలు కనపడినా తినలేక, అలాగని పాము రూపంలో ఉన్నావు గనక పాయసం వంటి ఆహారాలు తినలేక, తిండి లేక గాలి పీల్చుకుంటూ అలమటించిపో అన్నట్ట. దాంతో వీడు కాళ్ళ మీద పడి, ఏదో హాస్యానికి నేను ఏడిపిస్తే ఇంత శాపం పెడతావా అన్నాడు. ఏం చెప్పమంటో కోపంతో శపించాను, 1000 సంవత్సరాలు తిండి లేక పనికి మాలిన పాముపై బురద పాముపై తిరుగుతావు, అప్పుడు రురు అని ఆయన వస్తాడు, వాడి కాలిస్పర్శ వల్ల నువ్వు తిరిగి అసలు రూపం ధరిస్తావు అన్నాడు. బహుశా ఆ రురువు నువ్వే, నువ్వు కాలితో తన్నితే నాకు మళ్ళీ నా రూపం వస్తుందన్నట్ట. ఈయన కాలితో తనగానే యథారూపం వచ్చేసింది. మిత్రమా, నా కోపం వల్ల ఈ శాపం పొంది పాము రూపంలో తాపం పొందాను ఇంతకాలం, నువ్వు కూడా మళ్ళీ క్రోధం వహిస్తున్నావు, బ్రాహ్మణుడైన వాడు క్రోధంతో ఎవరినీ సంహరించకూడదు, సమస్త ప్రాణుల్ని సాధువుగా ప్రేమించాలి, చంపాలని మీదకొచ్చేవాడిని కూడా ప్రేమించగలిగే పరమ పూజ్య లక్షణం విప్రుడిలో ఉంటుంది, అది అలవరుచుకో అని ఇతన్ని విముఖుణ్ణి చేసి పంపాడు. అదిగో అలా పంపిన రురువంశంలోనే ఒక పరమ పూజ్యుడు పుట్టాడు, ఆస్తికుడు అనేవాడు. ఆ ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపడానికి పుడతాడనగానే మళ్ళీ ఆస్తికుడు ఎవడు అన్నాడు. అయితే చెబుతున్నాను విను, ఇదంతా తెలిస్తే కానీ మనకి ఈ ఉదంకుడు, ఈ యజ్ఞం ఇవన్నీ మనకి తెలియవు. ఒకప్పటి మాట, బ్రహ్మ మానస పుత్రుల్లో మరీచి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి కశ్యపుడు అనే ఒక కొడుకున్నాడు. ఈ కశ్యపుడు దక్ష ప్రజాపతి కుమార్తెలు 60 మందిలో 13 మందిని అదితి, దితి, వినత, కద్రువ మొదలైన 13 మందిని పెళ్లి చేసుకున్నాడు. అందులో అదితి వల్ల దేవతలు పుట్టారు, అందుకే వాళ్ళని ఆదిత్యులు అంటారు. దితి వల్ల కొంతమంది కొడుకులు పుట్టారు, వాళ్ళందరినీ దైత్యులు అంటారు. సురస అనే ఆవిడ వల్ల కొంతమంది పాములు పుట్టుకొచ్చారు, అందుకని వాళ్ళందరినీ నాగజాతి వాళ్ళు అన్నారు. కద్రువ అనే ఆవిడ వల్ల కూడా పాములు పుట్టుకొచ్చారు. ఇంకా వినత అనే ఆవిడకి మాత్రం 2 గుడ్లు పుట్టాయట. ఆవిడకి చాలా బాధ కలిగింది, చిచి నా బతుకులు అయిపోయింది, మా చెల్లెలు కద్రువకి గుడ్లు పుట్టాయి, ఆ గుడ్లు పగిలాయి, అందులోంచి ఆదిశేషుడు పుట్టాడు, వాసుకి పుట్టాడు, తక్షకుడు పుట్టాడు, ఇలాంటి మంచి పాములు వెయ్యేసి పడగలు కలిగిన, విషం కలిగిన బలవంతులైన కొడుకులు పుట్టారు, నాకు మాత్రం 2 గుడ్లు పుట్టాయి, ఈ గుడ్లలో నుంచి ఎప్పటికీ బిడ్డలు రావడంలా అని తట్టుకోలేక ఈర్ష్యతో ఆ 2 గుడ్లలో ఒక గుడ్డును పగలగొట్టిందిట. ద్విజులు అంటారు వీళ్ళని. ద్వి అంటే 2, జ అంటే జన్మ, అందుకే ద్విజ. పుట్టినప్పుడు ఒక జన్మ, యజ్ఞోపవేతం పడగానే 2వ జన్మ గనక బ్రాహ్మణ్ణి ద్విజుడు అన్నారు. పుట్టినప్పుడు ముందు గుడ్డుగా పుట్టి ఆ తర్వాత గుడ్డు పగిలి అందులోంచి పెట్టలు బయటకు వస్తాయి గనక పక్షుల్ని ద్విజులు అన్నారు. గోడ మీద బల్లులు గుడ్లు పెడతాయి, ఆ గుడ్డు పగిలి అందులోంచి అవి బయటకు వస్తాయి కాబట్టి అవి ద్విజులే. పాములు కూడా ద్విజులే. ఇలా 2 జన్మలు ఎత్తిన వాడు ఎవడన్నా ద్విజులు అని పిలువబడతారు. అలాంటి గుడ్లలో ఒక గుడ్డుని పగలగొట్టగానే అందులోంచి ఒక బిడ్డ బయటకు వచ్చాడు పాపం. ఈ తొడల నుంచి కింద భాగం తయారవ్వాల, ఈ తొడల పైభాగం తయారయ్యింది. సంస్కృతంలో తొడని ఊరువు అంటారు. ఊరువులు తయారు కాకుండా పుట్టాడు గనక ఆ కుర్రవాణ్ణి అనూరుడు, అన్ ఊరుడు అంటే ఊరువులు లేనివాడు. వాడు పుట్టగానే, అమ్మా ఎంత పొరపాటు చేసావే,
ఇంకొక 1000 ఏళ్ళు నన్ను ఈ గుడ్డులో ఉండనిస్తే పూర్తిగా తొడలు అవి తయారై చెయ్యి అయ్యి సంపూర్ణ అవయవాలతో సర్వాంగ సుందరంగా పుట్టేవాణ్ణి. నీ తొందరపాటుతో తొడలు లేకుండా చేసావు. నీ సవతి మీద, నీ చెల్లెలి మీద ఈర్ష్యతో నన్ను పగలగొట్టిలా తయారు చేసావు. కాబట్టి నీ సవతికి నువ్వు 1000 సంవత్సరాలు బానిసవై పడిపో అని చెప్పించేశాడు. ఆవిడ ఏడుస్తూ, కుమారా, ఎవరైనా తల్లిని ఇలా చెప్పిస్తారా? ఎంత తప్పు చేసినా తల్లిని చెప్పించకూడదు. కుపుత్రో జాయే తక్వచిదపి కుమాతాన భవతి. ఎక్కడైనా లోకంలో చెడ్డ కొడుకులుంటారు, కానీ చెడ్డ తల్లి ఉండదు. నాకు ఇంకా పిల్లలు రాలేదు అనే క్షణికోద్రేకంతో పగలగొట్టాను తప్ప నిన్ను వికలాంగుణ్ణి చెయ్యాలని నా ఉద్దేశ్యం కాదు. నన్ను క్షమించి శాప విముక్తి చెప్పమనగానే, ఓ పని చెయ్యమ్మా, ఈ 2వ గుడ్డులో నుంచి ఇంకొక 500 ఏళ్ల తర్వాత ఒక మహావీరుడు పుడతాడు. వాడు కారణజన్ముడవుతాడు. వాడి వల్ల నీకు దాస్య విముక్తి కలుగుతుంది. ఈ గుడ్డు జోలికెళ్లకు, వాడే నిన్ను రక్షిస్తాడు. కానీ నా శాపం వల్ల నీ సవతికి 1000 ఏళ్ళు దాసీ అవుతావు అన్నట్టు. ఆ క్షణమే అక్కడి నుంచి బయలుదేరి సూర్యభగవానుడి రథానికి సారథిగా వెళ్ళాడు. ఇప్పుడు సూర్యుడి రథాన్ని నడిపే అనూరుడంటే వాడన్నమాట. సూర్యుడికి 4 సారథులున్నారు. ఒక్కొక్కళ్ళు 6-8 గంటలు ఆయనకి రథం నడుపుతారు, డ్యూటీస్. ఆ 6 గంటల డ్యూటీలో ఉదయకాలంలో ఈయనుంటాడు, సాయం సంధ్యా సమయంలో అరుణుడు అని మరొక ఆయన ఉన్నాడు, ఆయన నడుపుతాడు. ఈ అనూరుడు వెళ్ళిపోయాక ఆవిడ, అయ్యో పొరపాటు చేశానని బాధపడుతూ 2వ గుడ్డును జాగ్రత్తగా చూసుకుంటోంది. ఒక రోజున తన చెల్లెలు కద్రువతో కలిసి పాలసముద్రం దగ్గరికి షికారుకి వెళ్ళారట. సాయంత్రం పూట విశాఖపట్నంలో వాడు ఆర్కే బీచ్కి వెళ్ళినట్లుగా ఈవిడ ఇసుక తిన్న దగ్గరికి వెళ్ళింది. ఆ సమయంలో చంద్రుడు ఉదయిస్తున్నాడు. సముద్రంలో నుంచి పాలనొరగ బయటకు వస్తుంది. అది క్షీర సముద్రం అవడం వల్ల అక్కడికి ఉచ్చైశ్రవం అనే గుర్రం వచ్చింది. ఇంద్రుడి గుర్రం, దేవతల గుర్రం అది. పాలసముద్ర మథనం నుంచి పుట్టింది. ఆ గుర్రాన్ని చూడగానే, ఆహా అక్క, గుర్రమంతా ఎంత తెల్లగా ఉందో, కానీ అదేమిటో తోక మాత్రం నల్లగా ఉందందిట కద్రువ. చచ నీ కళ్ళకి చెత్వారం వచ్చినట్టుంది. ఏమండి, ఈ మధ్యన దిక్మాల కూడా నాకు కూడా లైట్గా చెత్వారం వచ్చింది. కళ్ళదోడ అవసరం అవుతుంది కాలప్రభావం వల్ల. అలాగా ఏదో తేడా వచ్చినట్టుంది. గుర్రం అంతా తెల్లగానే ఉంది, తోక తెల్లగానే ఉందంది వినత. ఇక్కడి నుంచి వాదోపోదాలు వచ్చాయి. వాదున వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి అన్నారు. ఎప్పుడు వాదోపోదాలు చేయకూడదు, దానివల్ల ఎప్పుడు కీడే. అవతల వాడు సుంటా అంటే నువ్వు కూడా సుంటా అన్నావంటే తంట వస్తుంది, గొడవ వస్తుంది. గుర్రమంతా తెలుపే అంది అదితి. అంతా తెలుపు అంటావు, తోక మాత్రం నలుపు అంది కద్రువ. ఇక్కడి నుంచి ఇద్దరు బాగా వాదించుకున్నాక ఇక చివరికి ఒక ప్రతిజ్ఞ చేశారట. అక్కయ్యా, గుర్రమంతా తెల్లగా ఉంటే నేను నీకు దాసీగా ఉంటాను, గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు బానిసవై పడుండు అంది. తథాస్తు అనుకున్నారట అక్క చెల్లెళ్ళు. అయితే గుర్రం దగ్గరికి వెడదామంది అది ఈ వినత. ఇప్పుడొద్దు, చీకట్లో మనకు కనపడదు, రేపు ఉదయం వచ్చి చూద్దామంది కద్రువ. ఎందుకంటే తెలుసు దానికి, గుర్రమంతా తెల్లగానే ఉంది, ఏదో వాదించాలి కాబట్టి తోక నల్లగా ఉందంది, కానీ తోక కూడా తెలుపే. ఇప్పుడు వెడితే తన బండారం బయటపడుతుంది, ఓడిపోతుంది, అక్కగారి దగ్గర బానిసగా పడి ఉండాలి, అందుకని రేపు చూద్దామని ఇంటికి పోయారట ఇద్దరు. ఇంటికి రాగానే కద్రువ తన పిల్లలు పాములందరినీ పిలిచి, ఓ సర్పవీరులారా, నేను మీ పెద్దమ్మతో వాదించాను, ఓ పందెం వేసుకున్నాను. ఇప్పుడు ఆ గుర్రం తోక తెల్లగా ఉందంటే నేను మీ పెద్దమ్మ దగ్గర శాశ్వతంగా బానిసనైపోతాను, నేనే విజయం పొందాలి. ఎన్ని తప్పులు చేసినా పర్వాలా, విజయమే లక్ష్యం. మీలో నల్ల త్రాచు పాములు ఉన్నాయి, ఈ నల్లవాళ్ళు వెళ్ళి ఆ తోకని కరిచి పట్టుకోండి, ఆ వెంట్రుకల్ని. మీ మహిమతో అచ్చం వెంట్రుకల్లాగే నటించండి, దాంతో తోక నల్లగా ఉంటుంది, అప్పుడు మీ పెద్దమ్మ నా దగ్గర దాసీగా పడి ఉంటుంది అనగానే పాపం పాములు, ఇది అధర్మం, మోసం చేసి విజయం పొందడం తప్పు, అసలు నువ్వు తల్లివా, గోడ మీద బల్లివా, మంచంలో నల్లివా అన్నారట. దాంతో ఆవిడికి మండిపోయి, నన్ను తిరస్కరించారు గనక భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారు యజ్ఞం చేస్తాడు సర్పయాగం, ఆ సర్పయాగంలో పడి బూడిదైపోండి. అంటే ఆవిడకి ఎంత జ్ఞానం అండి, ఎప్పటి కృతయుగం, ఎక్కడి ద్వాపరయుగం, జనమేజయుడు కలియుగ ప్రారంభంలో యజ్ఞం చేస్తాడు, ఆ యజ్ఞంలో పడి బూడిదైపోండి అని చెప్పించింది క్షణికోద్రేకంలో. దాంతో వాళ్ళు కంగారు పడి, మేము చెప్పిన పని చేస్తామన్నారట. నేను చెప్పిన పని చేసిన నల్లత్రాచు పాముల జాతి బతుకుతుంది, తక్కిన వాళ్ళు చావు తప్పదు అంది. ఈ పాములు వెళ్ళి దాన్ని పట్టుకున్నాయి. ప్రొద్దుటి అక్క చెల్లెళ్ళు వెళ్ళారు. వెళ్ళగానే చూస్తే తోక నల్లగా కనపడింది. చెల్లి, రాత్రి చీకట్లో తెల్లగా కనపడింది, ఇప్పుడు నల్లగా కనపడింది, ఏం కర్మయోగమో, సర్లే ఈరోజు నుంచి నేను నీకు దాసిని అంది. పాపం చెల్లెలి దగ్గర ఈ విధంగా కొడుకిచ్చిన శాపం వల్ల
వేయి సంవత్సరాలు దాసీగా పడుండవలసి వచ్చింది. కాలవశంబున కలుగు కర్మ ఫలం బులుమాన్ పవచ్చునే. కాలప్రభావంతో చేసిన కర్మ ఫలితం ఎవడైనా అనుభవించవలసిందే, దాన్ని ఎవ్వడూ తప్పించలేడు. ఎంత జ్ఞాని అయినా ఒక్కొక్కప్పుడు కర్మయోగం వల్ల ఇలా కష్టాల పాలైపోతాడట. ఈ 1000 ఏళ్ళు అంట్లు తోమింది, అన్ని రకాల చెయ్యరాని పనులన్నీ జుగుప్సితమైన పనులు చేసి పెట్టింది చెల్లెల దగ్గర. ఆవిడ అన్నం వండి పారవేసిన గిన్నె కింద ఉండే మాడు పెచ్చులు తింది. ఇప్పుడు తెలియటం లేదు కానీ పూర్వం గిన్నెతోటి పొయ్యి మీద పెట్టి అన్నం వండేవారు ఎసట్లో బియ్యం పోసి. అప్పుడు అడుగున పెచ్చులు కట్టేవి అన్నం, ఆ మాడు పెచ్చులు పెట్టేదట అక్కగారికి కసికొద్ది. ఇలా ఉండగా 500 సంవత్సరాలు గడిచింది. ఆ 2వ గుడ్డు టప్పన పగిలింది. అందులో నుంచి లేచాడు మహాబలశాలి. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితానేక క్షోణి ధరేంద్రుడగుచు గరుడు పుట్టెన్నన్నారు. ఆయనే గరుత్మంతుడంటే బంగారపు రెక్కలతో పుట్టాడు. మామూలు కనకం వల్ల అక్షీణ కనక సన్నిభ బంగారం కొద్ది రోజులు పోయాక మెరుపు కోల్పోతుంది. నీళ్లలో బాగా తడిపితే గాజులు కూడా మట్టి గాజుల్లో కనపడచ్చు, కానీ ఎప్పుడూ మెరుపు తగ్గనటువంటి కనకాన్ని అక్షీణ కనకము అంటారన్నమాట. ఏమాత్రము వన్య తగ్గని తళ్ళ 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 మెరిసిపోతున్న బంగారముతో సమానమైన రెక్కలతో ఇలా ఎగరగానే పైకి ఆ రెక్కలు ఇలా టపటపలాడించినప్పుడు పుట్టిన గాలితో కొండలు కదిలిపోయాయి, చెట్లు ఊగిపోయాయి, కింద పడిపోయాయి. ఒక మహా తుఫాను గాలి పుట్టేసిందన్నమాట. అలాగా గాలితో ప్రపంచాన్ని గజగజ వణికిస్తూ గరుత్మంతుడు ఆకాశమంతా తిరిగాడు. అతులిత పక్షి పక్షరయలారుణమారుత కంపిత ప్రవిధ్వరితమునయ్య భూమి అంటాడు నన్నయ్య. సాటిలేని బంగారపు రెక్కలని టపటపా విసురుతున్నప్పుడు పుట్టిన మహావేగముతో భయంకర పర్వతాలు కూడా చెరియలు విరిగి కింద పడిపోయాయి, కొండ శిఖరాలు విరిగి కింద పడిపోయాయి. ఆయన ఎగురుతూ ఉంటే ఆ గాలికి భూమండలం అంతా దద్దరిల్లిపోయింది. సముద్రం కిందన్నది కాస్త ఆ గాలికి ఇలా పైకి లేచిపోయి అంతెత్తు పైకి నీరు మళ్ళీ డామని కింద పడిందిట. దాన్ని బట్టి ఆలోచించండి, సహజంగా గాలి వేస్తే కెరటాలలా పైకి లేస్తాయి. పూర్వం లాంచీలు నడిస్తే కూడా నదుల్లో నీళ్లు పైకి అలా లేచేవి. అటువంటిది గరుత్మంతుడి గాలికి సముద్రమే కింద నుంచి పైకి లేచిపోయింది అన్నారు. ఏకంగా ఆకాశంలోకి సముద్రం వచ్చింది ఏమిటనుకున్నారు కొందరు. అంత వేగంగా ఎగిరెగిరి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మా నమస్కారం అనగానే ఆవిడ ఆనందపడిపోయింది. అమ్మయ్యా ఇక నాకు దాస్య విముక్తి కలగబోతోందని సంతోషించింది. ఇంతలో వచ్చేసింది కద్రువ. ఒరేయ్ ఇలా రారా అంది. ఏమిటన్నట్టు వాడు, మీ అమ్మ నా బానిస, బానిసగా ఉన్నప్పుడు నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు కూడా నాకు బానిసవే. అడుగు కావాలంటే మీ అమ్మనంటే ఆవిడ ఉన్నాయనా, మరి నేను దాసీనే, దాసీపుత్రుడు దాసీపుత్రుడే కదా అందిట పాప అమాయకంగా. నువ్వు కూడా మీ అమ్మలాగే నా దగ్గర పెంట పనులు చెయ్యండి. పాపం ఏం చేస్తాడు, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మానికి కట్టుబడి ఆవిడ చెప్పిన అడ్డమైన పనులు చేశాడు. ఒక పని కాదు, వాడి చేత చేయించరాని పనులు చేసింది. అందుకే వాడికి లోపల కొత్త కొత్త ఇప్పటి కూడా పావులంటే మంట. అది కారణం గరుత్మంతుడికి పనికి మాలిన పనులు చేయించేది. కొడుకులందరినీ పిలిచి ఒరే ఈ వీప్ ఎక్కండ్రా అనేదిట. వాడి వీప్ మీద ఎక్కిన తర్వాత ఆకాశంలో సరదాగా తిప్పిరా అనేది. పాపం వీడు హెలికాప్టర్లో తిప్పినట్టు తిప్పి వచ్చేవాడు అనమాట. వాళ్ళు అలా హాయిగా తిరిగి వచ్చేవారు. ఒకరోజు ఏం జరిగింది, ఈ పావులన్నింటినీ భుజం మీద ఎక్కించుకున్నాక వాళ్ళు ఇంకా పైకి ఎగురు ఇంకా పైకి ఎగురు అన్నారు. వీడు పైకి ఎగిరాడు, ఈయనంటే మహానుభావుడు తట్టుకోగలడు, కానీ పావులు ఆ వేగానికి తట్టుకోలేకపోయాయి. పైగా సూర్యుడి దగ్గర కంటే వెళ్ళిపోవడం వల్ల వేడి తట్టుకోలేక పావులు మాడేయి, స్పృహ తప్పిపోయాయి. అప్పుడు అవన్నీ స్పృహ తప్పిపోతుంటే మళ్ళీ కిందకి తీసుకొచ్చాట. ఇంకా పూట కద్రువ దుర్మార్గుడ, నా కొడుకులంటే నీకు మీ అమ్మకి కోపం, కళ్ళల్లో నిప్పులు వసుకుంటున్నారు, నా పిల్లల్ని చంపేద్దాం అనుకుంటున్నావుట్రా అని తిట్టింది. తిట్టు తిట్టకుండా తిట్టిందిట. బాగా తిట్టడంలో కూడా ఆవిడ ఆరితేరింది. కొందరు పెసరట్లు బాగా వేస్తారు, ఆవిడ తిట్లు బాగా తిట్టగలదు. ఈ తిట్లు విని గరుత్మంతుడు తట్టుకోలేక అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ ఇంత పరాక్రమం కలిగిన వాడిని, నాకీ కర్మయోగం ఏమిటి, వీళ్ళని ఊ అంటే నల్లులు నలిపినట్టు నలిపేస్తాను, సేమ్యా ఉప్మా తినట్టు తినేయగలడు ఆయన వాళ్ళని, పావులన్నీ ఆయనకి సేమ్యాలు. అటువంటిది ఈ దుర్మార్గులు నన్ను తిట్టడం ఏమిటి, వాళ్ళ అమ్మ ఏమో నన్ను తిట్టడం ఏమిటి. ఎగరమంటారు వాళ్ళు, ఎగిరితే స్పృహ తప్పిపోతారు, స్పృహ తప్పిపోతే ఈవిడు తిడుతుంది అంటే ఏం చెప్పన్నాయన, మీ అన్నగారి శాపం అని జరిగిందంతా చెప్పిందిట. ఆ శాపం కూడా తీరిపోయింది. ఇప్పటికి నువ్వు పుట్టి 500 ఏళ్ళు గడిచింది కాబట్టి నా 1000 సంవత్సరాల దాస్యం తగ్గింది. ఇక నువ్వేం చేస్తావో నన్ను దాస్య విముక్తురాలిని చెయ్యి,
అనగానే ఈయన వెంటనే పిన్ని గారి దగ్గరకు వచ్చాడు. కొంచెం పొగిడి, పిన్ని ఓ నా బంగారం గిన్ని, మా అమ్మని నన్ను దాస్య విముక్తుల్ని చెయ్యి, ఏం చేస్తే దాస్య విముక్తి కలుగుతుందో చెప్పు, నీకు ఆ పని చేస్తానన్నట్ట. ఈవిడు బాగా ఆలోచించి ఈ బలవంతుడిని ఎక్కువ కాలం అట్టే పెట్టడం ఎందుకైనా మంచిది, వీడిని వదిలేయడమే మంచిది, కానీ ఇలా వదిలితే ప్రమాదం అనుకుని అందులో తన కొడుకుల్ని క్షణికోద్రేకంలో యజ్ఞంలో పడి కాలిపొమ్మంది కదా, అందుకని వాళ్ళని చిరంజీవుల్ని చేసుకోవడానికి ఆలోచన చేసింది. అమృతం తాగితే మరణం ఉండదు, అప్పుడు నేను నా పిల్లలు బలంగా ఉంటాం, గరుత్మంతుడి వల్ల ముప్పు ఉండదు, భవిష్యత్తులో యజ్ఞంలో పడిన అమృతం తాగితే కాలిపోరు, కాబట్టి ఇప్పుడు మాకు కావలసింది అమృతపానం. అమృతం స్వర్గంలో ఉంటుంది, అది వీడొక్కడే తేగలడు, తెచ్చాడా వాడిని వదిలిపెడదాం, తేడా మా దగ్గర పడుంటాడు అనుకుని ఇంత కుట్రబన్ని, నాయనా గరుడా, నాకు మాత్రం నిన్ను మీ అమ్మని ఎక్కువ కాలం బానిసగా పెట్టుకోవడం ఇష్టం లేదు, కాకపోతే మాకు చిన్న కోరిక ఉంది, అది తీరిస్తే మీకు బంధ విముక్తి అందిట. ఏమిటన్నాడు ఈయన, దేవలోకంలో అమృత భాండం ఉంది, అది పట్టుకొచ్చి మాకు ఇచ్చావా, మీ ఇద్దరికీ విముక్తి అనగానే అలాగే పిన్ని అన్నాడు, అసలు దేవలోకం ఎక్కడుంది, అమృతం ఎక్కడుందో తెలియదు, తల్లి మీద భక్తితో మాతృభక్తి అంటే అది, మాతృభక్తి పరాయణ ప్రపూర్ణ చిత్త అంటాడు నన్నయ్య గారు వేదవ్యాసుల వారు. తండ్రి దగ్గరకు వచ్చి నమస్కరించి కశ్యప ప్రజాపతికి, నాన్నగారు మా అమ్మకి నాకు విముక్తి కావాలి, అంటే స్వర్గానికి వెళ్ళి అమృతం తేవాలి, స్వర్గానికి వెళ్ళాలంటే ఎలాగ మార్గం అంటే ఇదిగో మేరు పర్వతం నుంచి ఎగిరితే వెళ్ళగలవన్నట్ట, అంత దూరం ఎగరాలంటే నాకు ఓపిగ్గా లేదండి, బాగా చాలా కాలం నుంచి బానిసగా ఉన్నాను కదా, తిండి పెట్టలేదు పిన్ని, మంచి బలమైన ఆహారం కావాలి, తిండి ఉంటే కండం ఉంటుంది, కండం ఉంటే ఎగరగలుగుతాను, ఎంత బండ పని అయినా చేయగలుగుతాను, ఆహారం చెప్పండి అన్నట్ట. అయితే ఓ పని చెయ్యి, ఇక్కడికి దగ్గరలో ఒక మ్లేచ్ఛ గ్రామం ఉన్నది, అందరూ అందులో పరమనీచులైన కిరాతకులే, ఈ కిరాతకులు రోజు ప్రజల్ని బలిచ్చి నరమాంసం తింటున్నారు, ఈ నరమాంస భక్షకులు 10,000 మంది వాళ్ళు, ఆ కిరాతకుల్ని తింటే నీకు పాపం లేదు, ప్రజలకి లాభం, ఆ అడవిలోకి ఎవరన్నా వెడితే చాలు అక్కడున్న కిరాతకులు వాడిని పట్టి అమ్మవారికి బలిచ్చి ఆ మాంసం తినేస్తూ ఉంటారు, అలాంటి దుర్మార్గుల్ని 10,000 మందిని తినే నీకు మంచి బలంగా ఉంటుంది అన్నట్ట. సరే నాన్నగారిని బయలుదేరుతుంటే ఆగరోయ్, అక్కడ ఈ మధ్యకాలంలో బ్రాహ్మడు కాపురం పెట్టాడు, పొరపాటు కూడా వాడు జోలికి వెళ్ళకండి అన్నట్ట. 10,000 మందిని మింగేటప్పుడు అందులో మళ్ళీ విప్రుడెవడో ఎలా తెలుస్తుంది అంటే, నీ కంఠం దగ్గర ఆగిపోయి కిందకి దిగకుండా గొంతుకుని కాల్చేవాడు ఎవడైతే వాడే విప్రుడు అనగానే సంతోషం నాన్న అని వెళ్ళాట. అక్కడికి వెళ్ళే సమయానికి కొంతమంది బాటసారుల్ని పట్టి ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు బలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. హారి దుర్మార్గులారా, మా నాన్నగారు చెప్పనే చెప్పాడు, బాటసారుల్ని పట్టి బలిస్తున్నారా మీరు అనుకుంటూ వాళ్ళ మీదకు దూకి ఆ 10,000 మందిని గుటుక్కుని మింగేశాట. ఈయన గరుత్మంతుడు అంత బలవంతుడు, 10,000 మందిని ఒక్క పెట్టును మింగేశాడు, ఈ బాటసారుల్ని రక్షించాడు. అప్పుడు జరిగింది, వీళ్ళని గుటుక్ గుటుక్ లోపలికి లాగేస్తూ ఉంటే ఒక ఆయన కంఠం దగ్గర ఆగిపోయాడు, బయటికి రాడు, లోపలికి వెళ్ళాడు, కంఠాన్ని మాత్రం బాగా అగ్ని కాల్చినట్టు కాల్చేయడం మొదలెట్టాట. ఓహో, మా నాన్న చెప్పిన విప్రుడు ఈయనే అనుకుని, మహానుభావులైన ఋషులు ఎవరో నా కంఠంలో ఉన్నారు, వారు బయటికి రండి అన్నట్ట. వాడన్నాడు, నాయన నేను ఒక్కడే కాదు, నేను ఇక్కడ ఒక బోయి ఆవిడ కనపడింది, ఆవిడ భర్త చచ్చిపోయాడు, అందుకని నా సంపర్కం కోరితే ఆవిడ మెళ్ళలో తాళి కట్టాను, కాబట్టి ఆ బోయ స్త్రీ నా భార్య, నా భార్య లేకుండా నేను బయటికి రానన్నట్ట. నీ వంటి మహానుభావుడు తాళి కట్టాక ఆవిడ పరమ పవిత్రురాలే, ఆవిడతో పాటు బయటికి రావయ్యే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, గొంతు మండిపోతుంది అన్నట్ట. తక్షణం తన భార్యా సమేతంగా ఋషి బయటకు వచ్చాడు, ఈ గరుత్మంతుడు నమస్కరించాడు, ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయాడు, తక్కిన వాళ్ళందరినీ మింగేశాడు ఈయన. ఎంతమందిని మింగినా ఆకలి ఇంకా తీరలేదు, మంచి తిండి పుష్టి కలిగిన వాడు ఆయన. నాన్నగారు ఓ డొక్క కూడా నిండలేదండి, ఇంకో పక్క ఖాళీ అలాగే ఉంది, ఇంకా ఆకలిగా ఉందన్నట్ట. అయితే ఓ పంచే, ఇహని ఆకలి తీర్చగలిగేవాడు సామాన్యుడు ఎవడో సరిపోడు, పూర్వం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళిద్దరికీ తండ్రి ఆస్తి ఇచ్చాడు, ఆ ఆస్తి పంపకం దగ్గర అన్నదమ్ములకి కోపం వచ్చింది, కోపం వచ్చి అన్నగారు తమ్ముణ్ణి ఏనుగైపో అన్నాడు, తమ్ముడు అన్నగారిని తాబేలైపో అన్నాడు, ఈ అన్నదమ్ములిద్దరూ శాపం పెట్టుకుని అన్నగారేమో తాబేలుగా తమ్ముడేమో ఏనుగైపోయి గజ కచ్చపాలు అనే పేరుతోటి ఇక్కడికి దగ్గరలో ఉన్న దండకారణ్యంలో ఉన్నారు, తాబేలేమో చెరువులో ఉంటుంది, ఈ తమ్ముడు ఏనుగు రూపంలో ఒడ్డు మీద ఉన్నాడు, ఎప్పుడైనా ఏనుగు నీళ్లల్లో దిగి ఆ నీళ్లు తాగబోతూ ఉంటే ఈ తాబేలు దాన్ని గట్టిగా పట్టేస్తుంది, దాంతో ఈ రెండు కొట్టుకు చచ్చిపోతున్నాయి, ఆ అన్నదమ్ములు శాపం పెట్టుకుని గజగచ్చిపోయాలి అంటే తాబేలు ఏనుగయ్యి కూడా కొట్టుకుంటున్నాయి,
ఇలా ప్రతి సంవత్సరం తెక్కొట్టుకుంటున్నాయి. ఆ రెండింటిని ఒక్కసారి పట్టుకుతినాయి. ఇంకొక విషయం, ఆ రెండింటిలో విడివిడిగా పట్టుకున్నావు అనుకో అవి నిన్ను చంపేస్తాయి. వాటికి అంత శక్తి ఉంది. నువ్వు కాదు కదా, దేవుడైనా విడిగా వాటి జోలికెళ్ళారా చచ్చిపోతాడు. ఆ రెండింటిని ఒక్కసారి పట్టావనుకో అప్పుడు వాటిని నువ్వు తినగలుగుతావు. వాటిని నువ్వు తినేస్తే వాటికి శాప విముక్తి, నీకు మంచి బలం, ఆహారం అది, కడుపు నిండుతుంది. మరొక్కసారి జాగ్రత్తగా చెబుతున్నాను, విడిగా వాటి జోలికెళ్ళావంటే మాత్రం నిన్ను ఎవరో కాపాడలేరన్నట. అయితే ఇద్దరిని ఒక్కేసారి పట్టుకుంటాలి అని బయలుదేరాడు ఈయన. సరిగ్గా ఈయన వెళ్లే సమయానికి తాబేలు నీళ్లలో అలా ఉంది, ఏనుగు నీటి కోసం అందులో దిగింది. ఈ ఏనుగు అందులో దిగడంతో తాబేలు దాన్ని పట్టేసుకుంది ఒక్కసారిగా. ఓ అరే బాబో, ఏం యుద్ధం అంటే 24 శ్లోకాల్లో రాస్తాడు అక్కడ వేదవ్యాసుల వారు. ఈ రెండు నీళ్లలో పడి టప 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 కొట్టుకున్నాయట. దీనినే పోతన గారు గజేంద్ర మోక్షంలో రాస్తాడనమాట. ఇట్లు కరిమకరంబులు రెండు నుండుండ సముద్రండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరి హరియును గిరి గిరియును తాకి పిరు తివ్యక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునం బొట్టుచు వెలికి లోనికి దిరుగుచు కొలంకు కలంకుంబొంద కడుబడి నిట్టట్టుబడి తడబడి బుడబుడాను కారంబులై బుగులు బుగుళ్లను చప్పుళ్లతో జలంబులొప్పరంబెగయ చప్పరించుచు తప్పక వదనగహ్వరంబుల నప్పళించుచు నిశిత నితాంత దురంత దంత కల్పాంత కాల కీలి కరగదాగాత ప్రభూత సంఘాతంబులైన శబ్దంబుల నాచుగుల్ల లొప్పతిల్ల సెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుచు వాళ్ళ మాస గొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులుంబోలి క్రమక్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున అని ఏకంగా ఒక రెండు పేజీలు రాశాడు ఆయన వచనంలో గద్యంలో. ఈ రెండు తాబేలు ఆ ఏనుగు దిగ్గానే దాని కాలలో పట్టేసింది, ఇది దాని పైకి లాగింది, ఈ రెండు తెక్కొట్టుకున్నాయి, ఇది తొండంతో కొట్టింది, దంతాలతో పొడిచింది, అది పళ్ళతో పీకేసి లోపలికి లాగింది, కింద పడ్డాయి, మీద పడ్డాయి, ఢామ్ అనే శబ్దాలతో నీళ్ళల్లో పడి మళ్ళీ లేచేవి. ఈ నీళ్లు అంతంత ఎత్తు పైకి లేచి మళ్ళీ మీద పడుతున్నాయి, ఇలా తెగ యుద్ధం చేస్తున్నాయి. ఒకసారి తాబేలు నీళ్లలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఏనుగు పైకి వస్తుంది, ఏనుగు కిందకెడితే తాబేలు కనపడుతుంది. ఈ రెండు ఎప్పుడొస్తాయా అని గరుత్మంతుడు పొంచి పొంచి ఉన్నాడు. అలా పొంచి రెండు ఒకేసారి నీళ్లలో కనబడగానే టక్కన రెండు కళ్ళతో అలా నొక్కి పట్టేశాడు. పట్టేసి గిజగిజలాడుతూ ఉంటే కుడికాలతో ఏనుగుని, ఎడంకాలతో తాబేల్ని కసిక్కిని గట్టిగా నొక్కి పట్టి పైకి పట్టుకుపోయాడు. ఇక వీటిని తినాలి, తినాలంటే ఎక్కడో చోటు కూర్చోవాలిగా. అక్కడికి దగ్గరలో అడవిలో 81 మైళ్ళ విస్తీర్ణం వ్యాపించి ఉన్న భయంకరమైన మర్రి చెట్టు ఉంది. ఏకంగా శాఖోపశాఖలతో ఉంది అది. ఏకంగా ఏ వేపు చూచినా అది. ఆ చెట్టు కొమ్మ మంచి బలంగా ఉంటే ఆ కొమ్మ మీద వాలాడు. అసలే గరుత్మంతుడు పాపం మహాబలవంతుడు, దానికి తోడు చేతులు ఏనుగు తాబేలు, ఈయన వాలడంతో అంత పెద్ద చెట్టు కొమ్మ పెళ్ళను విరిగిపోయింది. పోనీ విరిగిపోతే విరిగిపోయింది. ఆ చెట్టు కొమ్మకి తల్లకిందులుగా వేళ్లాడుతున్నారు కొంతమంది ఋషులు, వాలఖిల్యులు అంటారు ఆ ఋషుల్ని. ఈ కాళ్ళు పైకి పెట్టి చేతులు కిందకి పెట్టి తల్లకిందులుగా వేళ్లాడి తపస్సు చేస్తున్నారట. నిజంగా కొమ్మ విరిగి వాళ్ళు కింద పడితే వాళ్ళ తలకాయలు పగిలితే వాళ్ళు శపిస్తారు. అందుకే నేను కంగారు పడి ముక్కుతో పట్టేశాడు ఆ కొమ్మని, కొమ్మ కింద పడకుండా విరిగిపోయిన కొమ్మని. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమిటి, ముక్కులో కొమ్మ, కాళ్ళల్లో ఒక కాళ్ళలో ఏనుగు, ఒక కాళ్ళలో తాబేలు, ఎగరడమే తప్ప కింద వాలడానికి లేదు, మాట్లాడడానికి లేదు. రేపు ఉపన్యాసం చెప్పే వాళ్ళని ఎవరినైనా సరే నోట్లో చాక్లెట్ పెట్టి మాట్లాడమంటే తెలుస్తుంది. అలా అయిపోయింది దీని పరిస్థితి. వాళ్ళ నాన్నగారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి అన్నాడు మూలుగుతూ. వాళ్ళ నాన్నగారు చూసేట కశ్యపుడు, ఓహో ఇదే పాప మాట్లాడలేడు, నోట్లోనేమో కొమ్మ కాళ్ళల్లో ఇవి అనుకుని వినయంగా, ఓ వాలఖిల్య మహర్షులారా, నా కుమారుడు కారణజన్ముడు, మీరు ఆయన్ని అనుగ్రహించండి, ఆ కొమ్మ విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని ప్రార్థించగానే వాళ్ళు చూశారు, ఓహో ఈయన మహాత్ముడని గ్రహించి కాళ్ళు ఆ కొమ్మకున్న దాన్ని విడిచిపెట్టి కిందకి దిగిపోయి వాడిని ఆశీర్వదించారట. వాళ్ళు వెళ్ళిపోయారు సరే అన్నాడు మళ్ళీ ఆయన కొమ్మని ఏం చేయనని. ఇందాక 10,000 మంది దుర్మార్గులు మింగావుగా ఆ బోయపల్లిలో, అక్కడ ఖాళీ అయిపోయింది స్థలం, అక్కడ వారి ఇంకెక్కడ పారేసినా ఈ కొమ్మ వల్ల చచ్చిపోతారు జనాలు అందుకని. వెంటనే ఈయన మిలేచ్ఛ గ్రామంలో పారేసి స్వేచ్ఛగా సముద్ర తీరానికి పోయి అక్కడ ఒక పెద్ద బండరాయి మీద పెట్టి ఈ రెండింటిని పూర్తిగా పొడుచుకు తినేశాడు. ఈ రెండింటిని వీళ్ళని తినగానే వీళ్ళకి శాప విముక్తి అయి దీవించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయనకి మంచి శక్తి వచ్చిందట. తపశ్శక్తి కలిగిన ఇద్దరు అన్నదమ్ముల్ని తాబేలు రూపంలో ఏనుగు రూపంలో తినడం వల్ల వచ్చిన మహోత్సాహంతో తండ్రికి నమస్కరించాడు. స్వర్గం ఎక్కడుందో తెలుసుకున్నాడు.
నాయన మరో మాట, స్వర్గలోకంలో నందనవనం అనే వనంలో ఓ పెద్ద మంటగుండ ఏర్పాటు చేశాడు అగ్నిగుండం. ఆ అగ్నిగుండం మధ్యలో అమృత భాండం ఉంటుంది. ఆ అమృత భాండానికి చెరో పక్కన రెండు నల్లని త్రాచుపాములు ఉంటాయి. నువ్వు ఒక పని చెయ్యి, ఆ అగ్నిహోత్రుణ్ణి ఎవరైనా దాటితే వాడు భస్మం చేస్తాడు. ఆ అగ్నిహోత్రుణ్ణి చల్లార్చడానికి తాత్కాలికంగా ఒక సులభోపాయం చెబుతున్నా. నెయ్యి అన్నా వెన్నన్నా ఇష్టం, కుండలకు కుండలు వెన్న పట్టుకుపోయి ఆ అగ్నిహోత్రుడి మీద వేసేయి. ఒక క్షణకాలం అగ్ని చల్లారిపోతాడు, మళ్ళీ వెన్న భక్షించి మంట పైకి లేచేలోపు తన్నుగుపో కుండ అనగానే అలాగే నాన్న అన్నట్ట. ఈయన మహావేగంగా వెళ్ళిపోయాడు. నందనవనంలో అగ్నికొండం ఉంది, ఆ కొండం మధ్యలో ఉంది అమృతభాండం, అక్కడ రెండు సర్పాలు కాపలాగా వస్తున్నాయి. వెంటనే అటు ఇటు తిరిగి కామధేనువు దగ్గరికి వెళ్ళి కొండల కొండలు వెన్న యాచించి ఆ వెన్న పట్టుకొచ్చి అగ్ని మీద అలా పోసేసేట. ఆ వెన్న వల్ల తాత్కాలికంగా అగ్ని కిందకి దిగిందనమాట. ఎప్పుడైనా నెయ్యి కొంచెం పోస్తే పొగ్గుమంటుంది మంట, ఒకేసారి పోసేయండి అగ్నికొండంలో, అప్పుడు మంట ఆరిపోయి పొగ వస్తుందన్నమాట. అది టెక్నిక్. అందువల్ల అలా వెన్న పోసేసిన ఆ అగ్ని మళ్ళీ పైకి వచ్చేలోపు ఆ లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ పాములు బుస్సని పైకి లేచాయి. వసే మొదటి నుంచి మీ కులం అంటే మా కులానికి మండిపోతుంది, మా వంశాన్ని నాశనం చేస్తున్నారంటూ రెండు రెక్కలతోటి నెత్తి మీద రెండు డిప్ప మీద కొట్టాడు. అలాగా ఢామ్ అనే శబ్దంతో వాటి తలలు పగిలి కింద పడ్డాయట. మళ్ళీ లేస్తే ఒట్టు, గరుత్మంతుడి బలం అంటే అలా ఉంటుంది. వాటిని పడగొట్టేసి ఆ అమృత భాండాన్ని కాళ్లతో పుచ్చుకుని రివ్వు ఎగిరిపోయాడు. కాపలా వాళ్ళు వెంటబడ్డారు, వాళ్ళని తన్ని అవతల పారేశాడు. ఈ కాపలా వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి దేవేంద్ర మహేంద్ర పురంధర రక్షించు, అమృత భాండాన్ని ఎత్తుకుపోతున్నాడు ఎవడో పక్షివీరుడు అనగానే వెంటనే ఇంద్రుడు వజ్రాయుధం పుచ్చుకుని వెంటబడ్డాట. ఆగవోయి గరుడ అంటూ గరుత్మంతుడు ఏం ఆకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంతలో దేవేంద్రుడు వజ్రాయుధాన్ని విడిచిపెట్టాడు. ఆ వజ్రం మీదకొచ్చిందిట గరుత్మంతుని మీదకి. అప్పుడు గరుత్మంతుడు చిరునవ్వు నవ్వి, ఓ వజ్రాయుధమా, దధీచి అనే మహర్షి వెన్ను ఎముకవు నువ్వు, ఆ వెన్నుపూసవడం వల్ల నిన్ను గౌరవిస్తున్నాను, నువ్వు నన్నేం చేయలేవు, కానీ నిన్ను గౌరవించాలి గనక ఇదిగో ఒక్క ఏక ఇస్తున్నాను పట్టుకెళ్ళు అని ఇంత చేసి ఒక ఏకతో దాన్ని గెంటేసేట వజ్రాయుధం. వజ్రాయుధం ఆయనకు ఒక ఏకతో సమానమైంది చివరికి. అది ఆయన బలం. ఆ వజ్రం కూడా సిగ్గుపడి ఆయన ఇచ్చిన ఏకని పట్టుకుపోయి, నేను ఈ ఏక తప్ప ఇంకేమీ పేకలేకపోయాను, ఈ ఏక కూడా నే పేకల, ఆయనే ఇచ్చాడయ్యా, నన్ను క్షమించండి ఇంద్రుణ్ణి. అప్పుడు ఇంద్రుడికి ఆ గరుత్మంతుని బలం అర్థమై, ఇటువంటి బలవంతుడు నాకు కూడా మిత్రుడిగా ఉండడం మంచిది, నాకు అండగా ఉండడం మంచిది అనుకుని, మిత్రమా గరుడా, ఈరోజు నుంచి నీతో స్నేహం కోరుతున్నానన్నాడు. తథాస్తు. కానీ ఒక మాట, నువ్వు ఈ అమృతం పట్టుకెళ్ళి పాములకి పోసావనుకో, వాటికి విషం పెరుగుతుంది, పాములకి చావు లేకుండా అయిపోతుంది. నిజానికి పాములకి చావు లేకపోతే ఎంత నష్టమో నీకు తెలుసా? ఈ లోకంలో ఒక్కడు బతకడు. రేపు ఎప్పుడన్నా పద్మాకర్ గారు ఉపన్యాసం చెబుతుంటే ఆ ఉపన్యాసం వినడానికి ప్రజలు ఉండరు, అన్నీ పాములే ఉంటాయి. అంత భయంకరులు వీళ్ళు, లోకాన్ని సర్వనాశనం చేసేస్తాయి. కాబట్టి పాములకి పొరపాటును కూడా అమృతం ఇవ్వకూడదు. పన్నగముళ్ళకు అమృతమిడుట పాపము సుమ్మా అనగానే మరి ఏం చేయను, మా అమ్మ కోసం ఇస్తున్నాను అన్నట్ట. నీకు చమత్కారం చెబుతా విను. అమృతం ఇచ్చే వాళ్ళకి మీ ఇద్దరూ బంధ విముక్తులు అయిపోండి, స్నానం చెయ్యకుండా అమృతం తాక్కూడదు అని చెప్పు మీ పిన్నికి. వాళ్ళు సముద్రానికి స్నానానికి వెడతారు, వెళ్ళగానే నేను కొండ పట్టుకుపోతా, అప్పుడు నీ పని అవుతుంది, నా పని అవుతుంది, వాళ్ళ పని బాగా అవుతుంది అనగానే అలాగే అన్నట్ట. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, మహాత్మా నీ మాతృభక్తికి నీ బలానికి మెచ్చుకున్నాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఈయన ఏం కోరుకున్నాడో తెలుసా? ఈరోజు నుంచి పాములు నాకు ఆహారంగా ఇయ్యి అన్నట్ట. కసిగా ఉంది కదా అందుకని. సరే పాములు ఎలాగో ఆహారంగా ఇస్తున్నాను, ఇంకేదన్నా కోరుకో. నీ వంటి మహానుభావునికి వాహనంగా ఉండాలి, ఈరోజు నుంచి నేను నీకు వాహనంగా ఉంటానన్నట్ట. నీ తల్లికి బంధ విముక్తి చేసి నా దగ్గరకు వచ్చాయి, నేను గరుడ వాహనుండై లోకాల మీదకి వెడుతూ ఉంటాను, ప్రజారక్షణ చేస్తానన్నాడు ఆయన. మాతృభక్తి వల్ల సాక్షాత్తు జగన్నాయకుడైన విష్ణువుకి వాహనమయ్యాడు ఆయన. ఆ తర్వాత తల్లి దగ్గరకు వచ్చి కద్రువ దగ్గరికి, అమ్మా కద్రువ ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను అమృతభాండం, ఇక నాకు నా తల్లికి బంధ విముక్తి పంచభూతాల సాక్షిగా అని ప్రమాణం చేయించుకుని తన తల్లిని వెంటబెట్టుకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, అమృతాన్ని అశుచిగా అంటుకోరాదు త్రాగరాదు, దీనిని దర్భల మీద పెట్టి ఇక్కడ మీరు సముద్ర స్నానం చేసి వచ్చి త్రాగండి అన్నాడు. వాళ్ళు అలాగేనని అక్కడ దర్భలు పట్టుకొచ్చి ఆ దర్భల మీద ఈ అమృత భాండాన్ని కొండని పెట్టి స్నానానికి వెళ్ళారు. వాళ్ళు అలా వెళ్ళగానే ఈ కొండను ఎత్తుకుపోయాడు ఇంద్రుడు. పాపం వాళ్ళు హాయిగా స్నానం చేసి బొట్లు పెట్టుకుని
గై కొందామా అమృతం అంటూ పరిగెత్తుకొచ్చారు. అక్కడ అమృతం ఏముంది నమ ఏమీ లేదు, అక్కడ దర్భం మిగిలే దాంతో వాళ్ళు గోళ్ళను గోలబెట్టి అయ్యో ఈ ఉన్న వీరుడు దాసీగా ఉన్నవాడు పోయాడు, దాసుడు అమృతము పోయింది, దురదృష్టం మనల్ని ఎవరూ బాగు చేయలేరని ఏడ్చారట. ఇంతలో కొంతమంది పావులు ఆత్రగాళ్ళు అమృత భాండం దీని మీద పెట్టాం దర్భ మీద, ఈ దర్భల మీద కొంచెమైనా అమృతం పడకపోతుందా, ఈ దంసప్పు మూత తీసినప్పుడు కొంచెం ఒలుగుతుంది పక్కకి, అలాగ అమృత భాండంలోంచి కొంచెం అమృతం దర్భల మీద పడిందేమో, అది నాకి నా చాలడుకు నా దర్భలు తీసేలా నాకే ఏటాత్రంగా నాకడంతో నాలుక రెండుగా చీలిపోయి ఈ పావులు ఆ రోజు నుంచి ద్విజిహ్వికలు అయిపోయాయి. అందుకన్నమాట పావులకు రెండు నాలుకలు, చివరికి పావులు బతుకలు అయిపోయి మాట కూడా పడిపోయింది చివరికి వాటికి. ఈ విధంగా మాతృభక్తితో గరుత్మంతుడు పైకి వెళ్ళాడు. ఈ పాములన్నీ ఇలా అయిపోయాయి. అప్పుడు ఒక రోజున పాములన్నీ కలిసి వాసుకి దగ్గరికి వెళ్ళాయి. ఆ వాసుకి దగ్గరికి వెళ్ళి ఈ సర్పములు ఏమన్నాయో రేపు రెండవ రోజు కార్యక్రమంలో చెప్పుకుంటాం. ఆదిపర్వం అంటే ఎంత పెద్దదండి బాబు. పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకుని కాండవ వన దహనం చేసేంత వరకు ఉంటుంది. దైవానుగ్రహం వల్ల మనం ప్రారంభించుకున్నాం. ప్రతిదినము 2 గంటలకి తక్కువ కాకుండా ఒక్కొక్కప్పుడు అవసరమైతే 1.5 గంటలు ఎక్కువగా వినడానికి వీలుగా వాయి ఇడ్లీ తిని కూడా వచ్చారంటే ఇబ్బంది ఉండదు మీకు కూడాను. మొత్తం మీద మిగతా 6 రోజులలో పరమ పవిత్రమైన ఈ కథంతా కూడా ఎక్కడా ఏమాత్రము కాంప్రమైజ్ అవ్వకుండా చెప్పడం జరుగుతుంది. కొన్ని ధర్మ సూక్ష్మాలు చెబుతాం, కొన్ని చోట్ల శ్లోకాలు పద్యాలు తగ్గించి కథా చమత్కారమే అందజేస్తాం. మీరందరూ కూడా భక్తితో విని ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ ఫల పురుషార్థాలు కూడా పొంది పరమేశ్వర కటాక్షం పొందండి. మరొక్కసారి చెబుతున్నాను, ఈ ఊహ నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ కృష్ణారావు గారి మెదడులో పెట్టాడు, లేకపోతే ఈ చెయ్యాలనే కోరిక రాదు. ఎక్కడో ఎక్కడో ఏ ఛానల్స్ చెయ్యొచ్చవి అది వేరే విషయం. ఈ మారుమూల ఈ ఉండ్రాజవరంలో ఎవడికి కావాలి ఇది అంటే జ్ఞానం కలిగిన వాడికి కావాలి. ఆ పరమజ్ఞానం మరి ఆయనకి ఏ జన్మ సంస్కారమో వచ్చింది, భగవంతుడు ఇలాంటి జ్ఞానమే ఇవ్వాలి. నేను ముందే చెప్పాను మొట్టమొదట సుందరకాండ ఇక్కడ ప్రవచనం చేసినప్పుడు నా కోసమే ఈ వేదిక కట్టారని మీకు తెలుసు. ఇది నైమిషారణ్యం, ఇక్కడ 18 పురాణాలు భారతం రామాయణం అయి తీరతాయి అన్నాం. రామాయణం అయింది కదా, ఇప్పటికి భాగవతం అయ్యింది, భారతం అవుతోంది, ఇంకా 18 పురాణాలు అవి కూడా అయి తీరతాయి. ఇది నేను మాట అంటున్నాను, ఆనాటి వాక్కు ఇప్పటికి చాలా వరకు అయింది నెరవేరింది. భగవంతుడు మిమ్మల్ని ఇలాగే రక్షించుగాక అని అందరికీ పేరు పేరున అనేక శుభాలు కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.